मेकुनु माकुनु मध्य गुर्तुगा तरतरमुलकु कट्टडगा नित्य निबंधनगा मीरु माकु अनुग्रहिंचिनारु नायन नीकु स्तोत्रमु तंड्री अय्या मीरु नित्य निबंधन इच्चिन विश्रांति दिनमंदु नी संगमुगा समाजमुगा मीरे मम्मल्नि समकूरुस्तुन्नंदुकु नीकु स्तोत्रमु तंड्री अय्या नी सन्निधानमुलो तंड्री नी संगमुगा समकूरुस्तुन्नप्पुडु मीरे मा मध्यलोकि दिगि वस्तुन्नारु नायन अय्या मीरे मा स्तुतुलपैन आसरवडानिकि नी बलसूचकमैन मंदसपडु मा मध्यलोकि दिगि वच्ची మీరు వాళ్ళని పరిశుద్ధపరుస్తున్నారు పవిత్రపరుస్తున్నారు తండ్రి నీకు స్తోత్రము తండ్రి అయ్యా ఇదిగో తండ్రి ఈ విధమైన తండ్రి ఈ యొక్క ఘనమైన దినమందు ఈ ప్రతిష్ఠింపబడిన దినమందు నీ సన్నిధానంకు మేము వస్తుంటగా అయ్యా మీరే మా స్తుతులపైన ఆశీర్వదించండి నాయన మా స్తుతులపైన మీరే దుర్గాన్ని ఏర్పరచుకోండి తండ్రి మా పాట ద్వారా మీరు కీర్తింపబడండి తండ్రి మా ఆరాధన ద్వారా అయ్యా మీరు మహేపరచబడండి తండ్రి ఆరాధన చేయించబోతున్న మీ దాసును కూడా మీ ఆత్మతో అభిషేకించండి తండ్రి అయ్యా నీకు స్తోత్రం తెలుసుకొస్తున్న ఆయన ఈ వాక్యం ద్వారా కూడా అయ్యా మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని దర్శించండి మమ్మల్ని బలపరచండి ఆయన నీకు స్తోత్రం తండ్రి నీ వాక్య వెలుగులో మా జీవితాలను సరిచేసుకున్నట్లు సహాయం చేయండి తండ్రి అయ్యా ఇదిగో తండ్రి నీ యొక్క వాక్యం చేత ఇదిగో తండ్రి అనేక మంది హృదయాలను మీ వైపు తిప్పుకోండి నాయన నీ సన్నిధానంలో వారు తండ్రి నీతో కలిసి సహవాసం చేయడానికి కొరకు అయ్యా నీతో నడవడానికి కొరకు ఒక చక్కటి తీర్మానాలు తీర్మానించుకున్నట్లుగా వారి హృదయాల్లో మీ యొక్క వాక్యాన్ని అయ్యా విత్తండి ఫలింపచేయండి తండ్రి అయ్యా నీకు స్తోత్రం తెలుసుకొస్తున్న ఆయన ఆ విధంగా తండ్రి నీ వాక్యం చేత అయ్యా ప్రతి ఒక్కరి హృదయాన్ని సంధించండి నాయన నీకు స్తోత్రం తెలుసుకొస్తుంటున్నాం పరిశుద్ధరాజు యువతని సన్నిధికి వస్తున్నవారు ఏ ఒక్కరు తిరిగి ఖాళీగా వెళ్లకుండా సమృద్ధిన జీవాహారము చేత సమృద్ధిన జీవజలము చేత తృప్తిపరచబడి వెళ్ళడానికి సాయం చేయడం తండ్రి అయ్యా మందిరం రాలేక యూట్యూబ్లో వీక్షిస్తున్న వారు కూడా నీ వాక్యం చేత వారు ఆదరింపబడికి సాయం చేయడం తండ్రి అయ్యా నీకు స్తోత్రము తండ్రి ఈ విధంగా ఈ కూటమంతరికి మీరు అధ్యక్షత వహించండి ఈ మందిరమునకు నీ మహిమతో నింపండి నాయన నీ వెలుగుతో నింపండి నాయన నీ తేజస్సుతో నింపండి నాయన నీకు స్తోత్రము తండ్రి అయ్యా నీకు స్తోత్రము తండ్రి సబ్బాదినమును తండ్రి ఇదిగో తండ్రి నీ సొంత జనాంగమైన ఇజ్రాయేళ్లు అయ్యా ఘనముగా ఆచరిస్తున్న విధానం బట్టి వారిని తండ్రి మీరు ఉన్నత స్థలంలో నిలబెడుతున్నారు నాయన ఉన్నతమైన అయ్యా స్థానంలో వారిని నిలబెట్టి అనేకులకు అయ్యా తండ్రి మాదిరికరంగా మీరు వారిని ఉంచుతున్నారు నాయన ఆ విధమైన ఆశీర్వాదములు దీవెనలు మేము కూడా పొందుకోవడానికి కొరకు సబ్బాతులను మాతో కూడా మీరు ఆచరింపజేస్తున్నాం నాయనానికి స్తోత్రములు సబ్బాతు కట్టడలన్నిటినీ కూడా మేము ఆచరించి నీ ఆశీర్వాదం మేము సదరించుకున్నట్టు సహాయం చేయమని ఆ విధంగా అబ్రహాం ఇస్సాకు యాకోబుల పిల్లల వలె అయ్యా మేము కూడా ఇగో తండ్రి నీ యొక్క అయ్యా దేవులతో మేము నింపబడి అనేకులకు నీ వెలుగును మేము ప్రసరింపజేసే వారంగా ఉండకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మీకే ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ మానుషకుడు విమోచకుడు మా కొరకు పెళ్లి కుమారుడుగా తనలో రాబోతున్న మా నాథుడైన యెహోవామేసయ అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. Amen. Mamaya. Hallelujah. Hallelujah. పరమ తండ్రి మీకు స్తోత్రములు హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రములు హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఈ యెహోవామేసయ రక్తంలో జయం హల్లెలూయా. 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 యెహోవామేసయ రక్తంలో జయం హల్లెలూయా. యెహోవామేసయ రక్తంలో జయం హల్లెలూయా. యెహోవామేసయ రక్తంలో జయం హల్లెలూయా. యెహోవామేసయ నామంలో జయం హల్లెలూయా. యెహోవామేసయ నామంలో జయం హల్లెలూయా. యెహోవామేసయ నామంలో జయం హల్లెలూయా. యెహోవామేసయ నామములో జయం హల్లెలూయా. యెహోవామేసయ నామములో జయం హల్లెలూయా. యెహోవామేసయ నామములో జయం హల్లెలూయా. యెహోవామేసయ నామములో జయం హల్లెలూయా. సర్వాధికారియు సర్వశక్తునగు యెహోవా పరిశుద్ధుడో 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 హల్లెలూయా. सर्वाधिकारियो सर्वशक्तुनव्या हुआ परशुद्धो 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 हालेलुया 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 सिंहासनासीनयनयं वाकुनो वदिंपबडिन कोरपिलयनयाश्वाकुनो मा रक्षणकये स्तोत्रं 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 मा सर्वशक्तुडु वदिंपबडिन कोरपिల్ల शक्ति बलमु औषर्यमु ज्ञानमु कृतज्ञता स्तुति పొందనరువులు హల్లెలూయా మా సర్వశక్తుడు వదింపబడిన గొర్రెపిల్ల శక్తి బలము ఔత్తర్యము జ్ఞానము కృతజ్ఞత స్తుతి పొందనరువులు హల్లెలూయా మా సర్వశక్తుడు వదింపబడిన గొర్రెపిల్ల శక్తి బలము ఔత్తర్యము జ్ఞానము కృతజ్ఞత స్తుతి పొందనరువులు హల్లెలూయా మా సర్వశక్తుడు వదింపబడిన గొర్రెపిల్ల శక్తి బలము ఔత్తర్యము జ్ఞానము కృతజ్ఞత స్తుతి పొందనరువులు హల్లెలూయా మా సర్వశక్తుడు వదింపబడిన గొర్రెపిల్ల శక్తి బలము ఔత్తర్యము జ్ఞానము కృతజ్ఞత స్తుతి పొందనరువులు హల్లెలూయా మా సర్వశక్తుడు వదింపబడిన గొర్రెపిల్ల శక్తి బలము ఔత్తర్యము జ్ఞానము కృతజ్ఞత స్తుతి పొందనరువులు హల్లెలూయా మా సర్వశక్తుడు వదింపబడిన గొర్రెపిల్ల శక్తి బలము ఔత్తర్యము జ్ఞానము కృతజ్ఞత స్తుతి పొందనరువులు హల్లెలూయా సృష్టికర్తయైన మా యెహోవాకును గొర్రెపిల్లకును రక్షణ ఘనత మహిమా ప్రభావము స్తోత్రములు యుగయుగములు చెల్లును హల్లెలూయా సృష్టికర్తయైన మా యెహోవాకును గొర్రెపిల్లకును రక్షణ ఘనత మహిమా ప్రభావము స్తోత్రములు యుగయుగములు చెల్లును హల్లెలూయా సృష్టికర్తయైన మా యెహోవాకును గొర్రెపిల్లకును రక్షణ ఘనత మహిమా ప్రభావము స్తోత్రములు యుగయుగములు చెల్లును హల్లెలూయా సృష్టికర్తయైన మా యెహోవాకును గొర్రెపిల్లకును రక్షణ ఘనత మహిమా ప్రభావము స్తోత్రములు యుగయుగములు చెల్లును హల్లెలూయా సృష్టికర్తయైన మా యెహోవాకును గొర్రెపిల్లకును రక్షణ ఘనత మహిమా ప్రభావము స్తోత్రములు యుగయుగములు చెల్లును హల్లెలూయా సృష్టికర్తయైన మా యెహోవాకును గొర్రెపిల్లకును రక్షణ గణత మహిమా ప్రభావము తోటములో వైయుగములో చలను నాలుయ సృష్టికర్త అయిన మాయవాకును గొర్రెపిల్లకును రక్షణ గణత మహిమా ప్రభావము తోటములో వైయుగములో చలను హల్లెలూయా యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముండును 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 హల్లెలూయా స్తోత్రం 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 పరిశుద్ధుడా నీకు స్తోత్రం సో సర్వాధికారి నీకు స్తోత్రం సో సర్వోన్నతుడా నీకు స్తోత్రం సో సకల సంపన్నుడా నీకు స్తోత్రం సో సర్వ సృష్టికర్త నీకు స్తోత్రం సో సార్వభౌముడా నీకు స్తోత్రం సో సర్వంతర్యామి నీకు స్తోత్రం సో సమాధానకర్త నీకు స్తోత్రం సో మహోన్నతుడా నీకు స్తోత్రం సో మహిమగల తండ్రి నీకు స్తోత్రం సో అద్భుతకరుడా నీకు స్తోత్రం సో ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం సో మహాశక్తిమంతుడా నీకు స్తోత్రం సో మా ఆరాధనకర్త నీకు స్తోత్రం సో పరాక్రమవంతుడా నీకు స్తోత్రం సో మహాభయంకరుడా నీకు స్తోత్రం సో మా న్యాయాధిపతి నీకు స్తోత్రం సో న్యాయవంతుడా నీకు స్తోత్రం సో నీతిమంతుడా నీకు స్తోత్రం సో రాజాదిరాజా నీకు స్తోత్రం సో రాజులకు రాజు నీకు స్తోత్రం సో అబ్రాహాము ఇస్సాకు యాకోబుల తండ్రి నీకు స్తోత్రం సో మా జీవాధిపతి నీకు స్తోత్రం సో జీవం గల తండ్రి నీకు స్తోత్రం సో కృపామయుడా నీకు స్తోత్రం సో ప్రేమామయుడా నీకు స్తోత్రం సో కరుణామయుడా నీకు స్తోత్రం సో దయామయుడా నీకు స్తోత్రం సో సత్యవంతుడా నీకు స్తోత్రం సో యాశ్వా నిశ్చయ తండ్రి నీకు స్తోత్రం సో యెహోవా ఎలోహిం తండ్రి నీకు స్తోత్రం సో నిన్న నేడు ఒకే మాదిరి ఉన్న తండ్రి నీకు స్తోత్రం సో మొదటి కడపటి వాడవు నీవే తండ్రి నీకు స్తోత్రం సో మమ్మ చీకటి నుండి వెలుగు నడిపిన తండ్రి నీకు స్తోత్రం సో మరణం నుండి జీవం నడిపిన తండ్రి నీకు స్తోత్రం సో దావీదు కుమారుడా నీకు స్తోత్రం సో మా ఆయుష్ కాలముని వలనే తండ్రి నీకు స్తోత్రం సో మా ఉదయ సారథి నీవే తండ్రి నీకు స్తోత్రం సో సైన్యములకు అధిపతి యెహోవా నీకు స్తోత్రం సో ఇశ్రాయేలు సర్వశక్తుడా నీకు స్తోత్రం సో మా కేడమ దుర్గము నీవే తండ్రి నీకు विगतोत्तमसोत आकाशमंदो आसन्नतंद्री विगतोत्तमसोत नदरे नयाश्वानक्षेतंद्री विगतोत्तमसोत आदि अंतमुदेनिया हुआ विगतोत्तमसोत अति तरलो पेली कुमार रानुनमा तंद्री विगतोत्तमसोत परम तंद्री विगतोत्तम परम तंद्री विगतोत्तम अंदर की सब्बात शलोम। पाटल पाड़ी परम तंड्री घनमैन नामान्नी कीर्तिद्दामु अंदरमु चप्पट्लु कोडुतू पाटलु पाडुदामु। कट्टेवाडु निलबेट्टेवाडु पीटर ब्रदर मुंदुकु वच्ची अंदर की सब्बात सलाम। कट्टेवाडवु निलबेट्टेवाडवु स्थिरपरचेवाडवु बलपरचेवाडवु। कट्टेवाडवु निलबेट्टेवाडवु स्थिरपरचेवाडवु बलपरचेवाडवु। स्तोत्रं स्तोत्रं मेस्सय्या हल्लेलूया यशस्विता नेक्स्ट सतीश निदर्शन बदल सो कट्टेवाडु निलबेट्टेवाडु स्थिरपरिचेवाडु आयनने मरि बानिसगा अम्मबडिनाडु योसेफु मरि ऐगुप्तु सिंहासनं ఎక్కించాడు परम तंड्रि तन सहोदरुलेमो बानिसगा अम्मेशारु कानी परम तंड्रि आयननु ఐగుప్తు సింహాసనం ఎక్కించాడు అందరికీ సబాత్ షలోమ్ ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటిదాననయా నాపై కృప చూపుటకు ఏ పాటిదాననయా హల్లెలూయా. ఎన్నికలేని మనలను ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి భక్తుడు రాస్తున్నాడు, నేను ఏ పాటి వాడను అయ్యా, నేను ఏ పాటి దానను అని. ఎందుకనగా ఆయన మనల్ని ఎంతగా ఇచ్చించాడు, తనతో సారూప్య సమానమైన సారూప్యము మనకు కల్పించడానికి కొరకు. నెక్స్ట్ యహిత. పరమ తండ్రి మీకు స్తోత్రం, హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రం, హల్లెలూయా. హోసన పాటల బుక్లోంచి సర్వయుగంలో సజీవుడు అన్న పాటను పాడుతున్నాను. అందరికీ శుభాకాంక్షలు. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యెహోవా, నా ధ్యానం నా ప్రాణం నీవే యెహోవా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది గతేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యెహోవా, నా ధ్యానం నా ప్రాణం నీవే యెహోవా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, ప్రేమల సంఖ్యలైన శత్రువును కరుణింతు వాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, ప్రేమల సంఖ్యలైన శత్రువును కరుణింతు వాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారణడు, జగత్తుని జయించిన శేషీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారణడు, జగత్తుని జయించిన శేషీలుడా. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనని సమజమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యెహోవా నా ధ్యానం నా ప్రాణం నీవే యెహోవా స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే నీయందు మరణము గెలచిన బౌధీరుడా నీయందు ధైర్యమును నే పొందుకునేదను మరణము గెలచిన బౌధీరుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యెహోవా నా ధ్యానం నా ప్రాణం నీవే యెహోవా కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు నణచిన పౌషూరుడా నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు నణచిన పౌషూరుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యెహోవా నా ధ్యానం నా ప్రాణం నీవే యెహోవా నా ధ్యానం నా ప్రాణం నీవే యెహోవా హల్లెలూయా 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 యహిత నెక్స్ట్ అజిత్య. సో ఆయన సర్వయుగములలో సజీవుడు, ఆయన నిన్న నేడు ఏకరీతి ఉన్నవాడు. ఆయన సామర్థ్యాన్ని మరి ఎవరు పోల్చజాలరు. ఎందుకనగా మన కొరకు ఆయన తన ప్రాణం అర్పించాడు, మనకు శ్రమల సంఖ్యల నుంచి ఆయన విడిపించాడు మనల్ని. స్తుతులతో దుర్గమును స్థాపించువాడు ఆయన. సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా, సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా, సిదిలలను స్తోత్రం హల్లెలూయా పరమ తండ్రి మీకు స్తోత్రం హల్లెలూయా యెదిత్య నెక్స్ట్ యాకోబు బావికాడ సో మనము సమయము పోనివ్వకుండా సిద్ధపడాలి ఈ లోకంలో మిగతా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు సమయం లేక హారన్ కొడతా ఉంటుంటారు సమయం లేదంటే వాళ్ళు కొంచెమైన సమయం వెయిట్ చేయరు కానీ ఆయన రాకడ కొరకు మరి సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి హోసన్న సాంగ్ బుక్ నుండి సాంగ్ నెంబర్ 11 కొత్త సాంగ్ బుక్ కృపగల యెహోవా దయగల రాజా कृपगल याफा दयगल राजा चेरिति निन्ने बहुगन तेजा नी चरणमुले ने कोरितिनि नी वरमुलने ने वेडितिनि कृपगल याफा दयगल राजा चेरिति निन्ने बहुगन तेजा नी चरणमुले ने कोरितिनि नी वरमुलने ने वेडितिनि सर्वाधिकारी नीवे याफा ना सहकारी नीवे यशुवा ना कोरिकले सफलमु चेसी आलोचनले नेरवेचितिवी ना कोरिकले सफलमु चेसी आलोचनले नेरवेचितिवी अर्पिंचदनु ना सर्वमुनु नीके याफा आराधिंची आनंदिंचद नीलो याफा अर्पिंचदनु ना सर्वमुनु नीके याफा आराधिंची आनंदिंचद नीलो याफा कृपगल याफा दयगल राजा चेरिति निन्ने बहुगन तेजा नी चरणमुले ने कोरितिनि नी वरमुलने ने वेडितिनि त्रोवनु चूपे तारवु नीवे गम्यमु चेर्चे सारदि नीवे त्रोवनु चूपे तारवु नीवे गम्यमु चेर्चे सारदि नीवे जीवन यात्रा शुभप्रदमाये ना प्रति प्रार्थना परिमलमाये नी उदय कांतिलो ननु नडुपुमु ना हृदिनि नी शांतितो निंपुमु नी उदय कांतिलो ननु नडुपुमु ना हृदिनि नी शांतितो निंपुमु कृपगल याफा दयगल राजा चेरिति निन्ने बहुगन तेजा नी चरणमुले ने कोरितिनि नी वरमुलने ने वेडितिनि नी चरणमुले ने कोरितिनि नी वरमुलने ने वेडितिनि कृप चूपि नन्नु अभिषेकिंचि వాగ్దానములు నెరవేర్చినవే కృప చూపి నన్ను అభిషేకించి వాగ్దానములు నెరవేర్చినవే బహు వింతగా నన్ను ప్రేమించి गलयापा दय गल राजा चरिति निंदे बहुगन तेजा नीचरन मूले ने कोरितिनि नीवर मूलने ने वेडितिनि सर्वाधिकारी कोरिकले सफल मुचेसी आलोचनले नेरवेचितिवी ना कोरिकले सफल मुचेसी आलोचनले नेरवेचितिवी अर्पिंचदनु ना सर्वमुनु नीके यावा आराधिंचि आनंदिंचद नीलो यावा अर्पिंचदनु ना सर्वमुनु नीके यावा आराधिंचि आनंदिंचद नीलो यावा परमतंड्री मिक स्तोत्रमुलु परमतंड्री मिक स्तोत्रमुलु परमतंड्री मिक स्तोत्रमुलु हालेलूया अशोक కాబట్టి ఆయన చరణాలను మనం ఆశ్రయిస్తే ఆయన మన కోరికలు సఫలము చేసి మన ఆలోచనలు నెరవేర్చే కృపామయుడు కాబట్టి అందుకే మనం ఆయన మన సర్వాన్ని ఆయనకు అర్పించవలసిన వారమై ఉన్నాం शब्बाशुल मिसया नी कृपना कुचालया नी कृपलेनिदे ने ब्रतुकलेनया नी कृपलेनि क्षणमु नी दयलेनि क्षणमु నేను ఊహించలేను మెస్సయా నీ కృపలేని క్షణం నీ దయలేని క్షణం నేను ఊహించలేను మెస్సయా మెస్సయా నీ కృప నాకు చాలయా నీ కృపలేనిదే నే బ్రతుకలేనయా మెస్సయా మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది మనిషిగా మార్చావు మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప మెస్సయా నీ కృప నాకు చాలయా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా మెస్సయా నీ కృప నాకు చాలయా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆత్మీయమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశతీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా. ఆశతీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా. నిస్సయ్యా నీ కృప నాకు చాలయా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా. నిస్సయ్యా నీ కృప నాకు చాలయా. నీ కృప లేనిదే బ్రతుకలేనయా. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను మెస్సయ్యా. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలే మెస్సయ్యా. మెస్సయ్యా నీ కృప నాకు చాలయా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా. మెస్సయ్యా నీ కృప నాకు చాలయా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా. పరమ తండ్రిని స్తోత్రం, హల్లెలూయా. పరమ తండ్రిని స్తోత్రం, హల్లెలూయా. పరమ తండ్రిని స్తోత్రం, హల్లెలూయా. యశస్విత కాబట్టి ఆయన కృప కృప ఆయన కృప కృప లేకపోతే మనము జీవించలేము. ఆయన మనం ఊపిరి కలిగి ఉన్నాము అంటే సజీవులుగా ఉన్నామంటే ఆయన కృప. బ్రతుకలేను క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా యెహోవా నీ కృపలేనిదే నే బ్రతుకలేను. క్షణమైనా నే బ్రతుకలే. స్తోత్రం పరమ తండ్రి మీకు స్తోత్రం హల్లెలూయా పరమ తండ్రి మీకు స్తోత్రం హల్లెలూయా జ్యోతి సలోమి ఒకటి భక్తుడు రాస్తున్నాడు అయ్యా నీ కృప లేకపోతే ఒక్క క్షణమైనా నేను బ్రతకలేను ఎందుకంటే నీ చేతిలోనే నన్ను చెక్కుకున్నావు నీ చేతి నీడలో నన్ను దాచిపెట్టుకున్నావు ఆయన చేతి నీడలో మనము దాచబడి ఉన్నాము మరి హిబ్రూ లెటర్స్ ధ్యానించినప్పుడు ఒక్కొక్క అక్షరం ధ్యానిస్తున్నప్పుడు మరి ఏ విధంగా ఆయన చేతి నీడలో మనల్ని దాచిపెట్టాడో ఏ విధంగా తన చేతిలో మనల్ని చెక్కుకున్నాడో మరి ఆ 22 అక్షరాలలో గొప్పగా మనం అనేక విషయాలు చూసుకున్నాం సియోను గీతములు 227 227 మొదటి చరణం మూడో చరణం నీవే నాకు స్వాస్థ్యం నా సర్వము సృష్టినంత చేసి సబ్బాతునిచ్చినావు జీవమని చెప్పి నాకు తోరానిచ్చినావు సృష్టినంత చేసి సబ్బాతునిచ్చినావు జీవమని చెప్పి నాకు తోరానిచ్చినావు నీవే నాకు స్వాస్యం నా సర్వము దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చాలు పాటలు చాలు. ఈ సమయంలో మనము కొన్ని నిమిషాల పాటు వ్యక్తిగతముగా పరమ తండ్రిని ఆరాధన చేద్దాము. మరి లైవ్ యూట్యూబ్ లైవ్ ఉన్నదని మందిరానికి రావడానికి అశ్రద్ధ వహిస్తున్నారు. పరిశుద్ధులారా, యూట్యూబ్ ఆశీర్వాదాలు వేరే, మందిరానికి వచ్చే ఆశీర్వాదాలు వేరే. మందిరానికి వచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు, అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు మనం అలక్ష్యము చేయకూడదు. ప్రతికూల పరిస్థితులలో కూడా రాగలిగితేనే మెండైన ఆశీర్వాదములు. కానీ అనుకూల పరిస్థితులలో కూడా రాగలిగి ఉండి కూడా మరి ఎలాగో యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్లో లైవ్ చూడొచ్చు కదా అని అశ్రద్ధ చేయొద్దని నేను పరిశుద్ధులందరినీ ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాను. ఎందుకనగా మీరు అధికమైన ఆశీర్వాదాలు పొందుకోవాలనే మా తపన, అధికమైన మేళ్ళ చేత మీరు తృప్తిపరచబడాలని. కాబట్టి అందరము మరి లాక్డౌన్ పరిస్థితులు ఏమీ లేవు, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నవి. మరి ఫోర్త్ వేవ్ ఒకవేళ వస్తే దాని పరిస్థితుల వరకు అప్పుడు దాని పరిస్థితులను బట్టి అప్పుడు చూడొచ్చు తప్ప, ఫోర్త్ వేవ్ ఎక్కడో ఉంటుంది, ఎక్కడో వచ్చిందని దాన్ని, ఎందుకంటే అపవాది ఏదో ఒక సాకు మనకు ముందుకు తీసుకొస్తుంటాడు. అక్కడ బాంబేలో కేరళలో ఉంది కదా, మీరు వెళ్ళకుంటే ఇంటి దగ్గర ఉండి యూట్యూబ్లో చూడండి. కాబట్టి అపవాదికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మరి అవకాశం ఉన్న వారందరూ వీలు చేసుకొని మందిరానికి రావాలని మీకు మరొకసారి విజ్ఞాపన చేస్తున్నాం. అందరము మరి గృహాలలో ఉన్నవారు కానీ ఇక్కడ చేరువచ్చిన వారు అందరము కొన్ని నిమిషాల పాటు ఆ పరిశుద్ధుని, ఆయన ఆశ్చర్య కార్యములను, ఆయన అద్భుతములను మనము జ్ఞప్తికి తెచ్చుకుంటూ, ఆయన మనల్ని తన స్వాస్థ్యముగా చేసుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఒక స్వాస్థ్యం అనేది ఉంటుంది. మరి గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము, అదే ఆయన ఇచ్చు స్వాస్థ్యము. కాబట్టి మనం ఆయనకు స్వాస్థ్యముగా ఉన్నామా లేదా అని మనము పరీక్షించుకోవాలి. అయ్యా, నీవు నన్ను సొత్తుగా చేసుకున్నావు. దేన్ని బట్టి ఆయన సొత్తుగా చేసుకున్నాడు? నీ కొరకు నా కొరకు ఆయన రక్తమును చిందించి, ఆయన ప్రాణము పెట్టి మన ప్రాణం విమోచన క్రయధనము ఆయన చెల్లించాడు. పాపము నుంచి, శాపము నుంచి, పాతాళము నుంచి మన ప్రాణమును విమోచించి ఆయన క్రయధనము చెల్లించాడు మన కొరకు. మన శిక్షనంతా ఆయన మోసాడు. ఇక దాన్ని ఎన్నడూ జ్ఞాపకం చేసుకును అని ఆయన ఆజ్ఞలకు విరుద్ధంగా మన మీద నేరారోపణ చేస్తున్న ఆ చేవ్రాతనంతా ఆయన తుడిచిపెట్టాడు. ఆయన ఆజ్ఞలకు విరుద్ధంగా మనం చేసిన తప్పిదాలను అన్నిటినీ ఆయన క్షమించాడు ఆయన బలియాగము ద్వారా. అయ్యా, ఎంత గొప్ప భాగ్యమునిచ్చారు, ఎంత గొప్ప ధన్యతనిచ్చినారు. లేదంటే మేము నశించి నరకమునకు వెళ్ళవలసిన వారము, అపవాది ఉండే చోటుకు పాతాళముకు వెళ్ళవలసిన వారము. మమ్మల్ని పాతాళము నుంచి, చెర నుంచి విడిపించినారు నాయన. సర్వయుగముల్లో సజీవుడవైన మా యాషువా, నీతో సదాకాలం నీతో నిలిచి ఉండే భాగ్యమును మీరు నాకు ఇచ్చినారని మనం నిండు మనసుతో, నిండు హృదయంతో కొన్ని నిమిషాల పాటు ఆయనను స్తుతించి ఆయనను ఆరాధన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మనమందరము లేచి నిల్చున్నట్లయితే సతీష్ ముందుకొచ్చి కీర్తన గ్రంథము 146వ అధ్యాయం సామ్స్ 146 ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదివిస్తాడు. అందరము లేచి నిలబడినట్లయితే గృహాలలో ఉన్నవారు కూడా మరి యూట్యూబ్లో వీక్షిస్తున్న వారు కూడా మీరు ఆయనను సన్మానించి ఆయనను గౌరవించి లేచి నిలబడదాం. 146వ కీర్తన మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు వచనం మార్చి వచనం. పరమతండ్రి మీకు స్తోత్రములు, పరమతండ్రి మీకు స్తోత్రములు. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా ఎలోహింను కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు ఎలోహిం సహాయుడు అగునో, ఎవడు తన ఎలోహిమైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు, ఆయన ఎన్నడను మాట తప్పనివాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవచేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును, సియోను నీ ఎలోహిము తరములన్నిటను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. పరమతండ్రి మీకు స్తోత్రములు, హల్లెలూయా. పరమతండ్రి మీకు స్తోత్రములు, హల్లెలూయా. పరమతండ్రి మీకు స్తోత్రములు, హల్లెలూయా. మనమందరం అలాగే నిలుచుండగా మన మధ్యలో ఉన్న యవనస్తులు యదిద్య మరియు యశస్సుత ఆరాధనలో నడిపిస్తారు మనల్ని. మరి అందరము మరి పాటలు పాడలేకపోయిన వారము మన కంఠస్వరాలు పరమును వినబడినట్లుగా ఆరాధనలో పాల్గొందాం. ప్రేమించేదని అధికముగా ఆరాధింతు ఆసక్తితో మనందరికి వచ్చిన పాట అందరము ఆయన సన్నిధిలో ఈ ఆరాధన దినమున ఈ శబ్బాద్ దినమున ఏకముగా ఆయనను స్తుతించి ఆరాధిద్దాము. మన పరిశుద్ధుడు, ఆయన సమస్త మహిమ ఘనత ప్రభావములకు ఆయన ఒక్కడే అర్హుడని అందరము ప్రతి ఒక్కరము ఆయన సన్నిధిలో ఆయన ఎబినేజర్గా మనకి తోడుగా ఉండి ఇంతవరకు మనల్ని ఆదుకున్న ఆ పరమ తండ్రిని మనసారా నోరారాయణ స్తుతించుతూ ఆరాధిద్దాము. పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆరాధిద్దామైన సన్నిధిలో. నిజముగా ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధిస్తారు కాబట్టి అందరమైన సన్నిధిలో, అందరమైన సన్నిధి మాటలు సిద్ధపరచుకొని ఆయన ఎల్రోయిగా మనకుండి, ఇదిగో ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడని, ఇంతవరకు మనల్ని చూస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడని, ఆ పరమ తండ్రిని యఫా రాఫాగా ఉండి మనం స్వస్థపరుస్తున్నాడని, తన దూత అయిన రఫాయిల్ను పంపించి మనం స్వస్థపరుస్తున్నాడని అందరమైన సన్నిధులు, అందరమైన సన్నిధులు ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో అందరం ఆయన ఆసక్తితో ఆరాధిస్తూ ఆయన సన్నందరం పాడదామండి. ఎబినేజరే ఎబినేజరే అంటూ ఆయన స్తుతించుదాము. ఇంతవరకు మనల్ని ఆదుకున్న పరమ తండ్రిని కృతజ్ఞతార్పణలతో నిండు హృదయంతో ఆయన సన్నిధిలో పాడదాము. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 మెస్సయ్యా ఆరాధన 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 ఎల్ రోయి నన్ను చూచవే వందనమయ్యా ఎల్ రోయి నన్ను చూచవే వందనమయ్యా నన్ను చూచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన సందరం పాడదామండి. అందరం మన సన్నిధిలో నిండు హృదయంతో పాడదాం. ఆరాధన 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 యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా నన్ను స్వస్థపరచవే వందనమయ్యా నన్ను స్వస్థపరచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 మెస్సయ్యా ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ आराधना 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 सेविंचे दयाश्वराजा निन्ने सेविंचेदा सेविंचे दयाश्वराजा निन्ने सेविंचेदा 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 ना प्राणमुन्नंत वरकू अंदरम ने मट्टिलो चेरे वरकू ना प्राणमुन्नंत वरकू ने मट्टिलो चेरे वरकू प्रेमिंचे दयाश्वराजा निन्ने प्रेमिंचेदा प्रेमिंचे दयाश्वराजा నిన్నే ప్రేమించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు అందరూ నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు అందరూ అందరూ నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు ఆరాధన 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 ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా 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 నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు 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 నా ప్రాణమున్నంత వరకు మహిమలో చేరే నే మహిమలో చేరే వరకు ये बिनेजरे ఇంతవరకు ఆదుకున్నావు ये బినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు పూర్ణ మనసుతో ఆరాధించందరం పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిండు పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధనా ఆరాధనా आराधना आराधना मिस्सैया आराधना 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 అవును తండ్రి నాయన నా ప్రాణం ఉన్నంత వరకు తండ్రి అయ్యా ఈ మా శరీరాల్లో తండ్రి మా ప్రాణాత్మ శరీరములు సజీవ యాగముగా తండ్రి అయ్యా మీ సన్నిధిలో సమర్పించి తండ్రి నాయన నిండు హృదయంతో నిండు మనసుతో తండ్రి నాయన నిన్ను స్తుతించే ధన్యతను నిన్ను కీర్తించే ధన్యతను తండ్రి అయ్యా ఎవరి ప్రాణములు తండ్రి నాయన ఎవరి ఆత్మ మీ మీద ఆనుకుంటుందో తండ్రి ఇదిగో వారి ప్రాణములను నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతానన్నావు తండ్రి నాయన ఇంతవరకు ఎందరైతే తండ్రి ఇదిగో వారి ఆత్మలను నీ మీద ఆనబెట్టి తండ్రి నాయన నిండు మనసుతో నిండు హృదయంతో అయ్యా పూర్ణ మనసుతో నిన్ను ఆరాధించున్నారు ప్రేమించేదన్న అధికముగా అంటూ ఆరాధించిన ఆసక్తితో నిన్ను ఆరాధించున్నారు తండ్రి నాయన అయ్యా వారి హృదయాలను మీరు దర్శించున్నారని తండ్రి నాయన వారు ప్రతి ఒక్కరిని మీరు తాకి ఉన్నారని తండ్రి నాయన ఇంతవరకు మమ్మల్ని ఆదుకున్న మా తండ్రి ఎబినేజర్గా ఉండి మమ్మల్ని ఆదుకున్న మా తండ్రి మీకు స్తోత్రములు తండ్రి. అవును తండ్రి ఎల్రోయిగా తండ్రి మమ్మల్ని ఉండి తండ్రి మమ్మల్ని చూస్తున్న మా తండ్రి మీకు స్తోత్రం తండ్రి. ఎఫ్ఆర్ఆఫాగా ఉండి తండ్రి మమ్మల్ని స్వస్థపరుస్తున్న మా తండ్రి మీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి నాయన ఇదిగో మాలో ఉన్న ప్రతి రోగములను మీరు స్వస్థపరచువాడై ఉన్నారు తండ్రి నాయన మీకు స్తోత్రములు తండ్రి. మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి మీకే స్తుతులయ్యా ఇంతవరకు తండ్రి మా మధ్యలో ఉన్నందులకు ఇదిగో మా ఆరాధన పిల్లలు మీరు ఆశీనులు అవుతున్నందులకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినంలో తండ్రి ఈ ప్రశస్తమైన సమయంలో మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఇచ్చిన ఆరాధన మన రక్షకుడు మన నజరేయుడైన యేసు మసీహు నామమున మీకే సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్. పరమ తండ్రి మీకు స్తోత్రములు పరమ తండ్రి మీకు స్తోత్రములు పరమ తండ్రి మీకు స్తోత్రములు. దయచేసి అందరు కూర్చోండి. మరి శ్రేష్టమైన సమయంలోకి వచ్చాము. మరి షావత్ పండుగ తర్వాత మళ్ళీ మొదటి సబ్బాతు మన స్తుతుల మూలంగా ఆయన నామానికి దుర్గాన్ని నిర్మింపచేసాము. పాటలు పాడి కంఠస్వరాల ద్వారా ఆయన ఘనమైన నామాన్ని కీర్తించాము. మరి ఆరాధనలో ఆయన మహిమపరిచాము. వాక్యాన్ని శ్రద్ధగా వినడం ద్వారా పరమతాన్ని మహిమపరుస్తాము. శ్రద్ధగా మనం వింటే మనకు స్వస్థత వస్తుంది, పరమతానికి మహిమ కలుగుతుంది. కాబట్టి ఈ శ్రేష్టమైన సమయంలో మనకు వాక్యం ఉపదేశించడానికి మన మధ్యలో ఉన్న సహోదరు దయాకర్ బ్రదర్ ఉన్నాడు. దయాకర్ బ్రదర్ను ఇన్వైట్ చేస్తూ ఈ సమయం తనకు అప్పగిస్తున్నాం. అందరికీ సబ్బాత్ షలోం. ఆ పరమ తండ్రి మనల్ని మరి యొక్క సబ్బాత్ దినమందు ఆయన సన్నిధి సమకూర్చాడు. అప్పుడు ఆయన సన్నిధిలో ఆయన యొక్క మేలుల చేత మనము నింపబడడానికి కొరకు, ఆయన ఆత్మస్వన ఆశీర్వాదములతో మనము తృప్తిపరచబడడానికి కొరకు పరమ తండ్రి మరొకసారి మనల్ని ఆయన సన్నిధికి నడిపించుకున్నాడు. ఆయన సన్నిధిలోని మేలుల చేత మనం తృప్తిపరచబడదాం. ముఖ్యంగా షావత్ పండుగను ముగించుకొని మనం ఇక 7వ మాసము బూరల పండుగ, ప్రాయశ్చిత్తార్థ దినము, పర్ణశాల పండుగ అనగా పండుగల మాసం వైపు మనం ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి ఆయన యొక్క సన్నిధిలో ఆ పండుగలను మన చేత పరమతని ఆచరింప చేయడానికి కొరకు మనల్ని సిద్ధపరుస్తున్న విధానం బట్టి పరమతని స్తుతిస్తూ, మరియు ఇక షావత్ పండుగ దిన మనం ఆయన ఆత్మను పొందుకొని ఆయన ఆత్మచేత నింపబడి ఇక మనము ఆయన యొక్క మనసును మనం కలిగి జీవించాలని పరమతండ్రి కోరుతూ వస్తుంటున్నాడు, పరమతండ్రి ఆశపడుతున్నాడు. ఆయన ఆత్మ కలిగిన వారు ఏ విధంగా జీవిస్తారటంటే ఆయన మనసును కలిగి జీవిస్తారు, ఆయనకు కలిగిన మనసు. కాబట్టి సరే మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం చదువుకొని మనం ముందుకు వెళదాం. రోమిలికి రాస్తున్న పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం చదువుకున్న తర్వాత మన మధ్యలో ఉన్న జ్యోతి యొక్క ప్రార్థన చేస్తుంది. తర్వాత మనం వాక్యంలోకి వెళదాం. సమయంలో అపోస్తలుడైన సౌలు రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనము యెహోవా మనసును ఎరిగినవాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పినవాడెవడు. ప్రార్థన చేసుకుందాం. మైకు దయచేసి జ్యోతికి ఇవ్వాల్సిందే కోరుతూ వస్తుంటున్నాం. స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం. భూమిని ఆకాశం నందున సమస్తాన్ని సృష్టించిన గొప్ప రాజా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, మీ ప్రేమ చేత మీ కృపచేత నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అవును తండ్రి, మరి పోయిన సబ్బాత్ నుంచి ఈ సబ్బాత్ వరకు మీరు ఎక్కల కింద భద్రపరిచినారు, కాచి కాపాడినారు. అయ్యా మరి తండ్రి, క్షణమాత్రము మీరు మాలో ఉండి అయ్యా నడిపిస్తున్న విధానం బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నాయన అయ్యా, మీ కృప గొప్పది, మీ ప్రేమ గొప్పది నాయన. మరి తండ్రి, మేమేమిచ్చి మీరు తీర్చుకోగలం తండ్రి. నాయన మా విరిగి నలిగిన హృదయం మీకు అర్పిస్తున్నాం పరిశుద్ధుడా. అయ్యా మరి తండ్రి, ఈ సమయమందు తండ్రి నాయన, మరి తండ్రి ఈ దినమందు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నాయన మరి తండ్రి, నాయన మీరు మీ బిడ్డగా నిలబెట్టుకొని దయాకన్ను మాకు మన ఆత్మీయ ఆహారాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన మరి తండ్రి, మా హృదయాల్లో నింపుకొని అయ్యా మరి తండ్రి ఆచరణలో పెట్టే బిడ్డగా ఉండుటకు మీ సహాయం దయచేయండి నాయన. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నాయన మీ బిడ్డను మేము రాను చాటున దాచి నాయన మరి ఉంచినారు తండ్రి. నాయన అక్కడ నిలబెట్టేది మీ బిడ్డ కాదు నాయన. మరి తండ్రి మీరే తండ్రి ఆ బిడ్డను నిలబెట్టి తనలో మీరుండి మాట్లాడించండి నాయన. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నాయన మీ కృపచేత అయ్యా మరి తండ్రి నాయన జ్ఞాపం చేసుకోండి ఆ బిడ్డను. అయ్యా మీ కృప చూపండి నాయన. మరి తండ్రి నాయన, మరి ఇంతవరకు అయ్యా మరి తండ్రి మీ బిడ్డలు వినిచుండగా తండ్రి నాయన, మరి యూట్యూబ్లో ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకోమని, ఆ బిడ్డలో కూడా మీరు మెండైన దీవెనలు ఆశీర్వాదాలు నింపమని అయ్యా మా కుటుంబాన్ని మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ ఈ ఆశ్రమ పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థాంక్యూ అక్క. మనం చదువుకున్న లేఖన భాగంలో అపోస్తలుడైన సౌలు రోమీయులకు రాస్తూ ఈ మాట అంటూ వస్తుంటున్నాడు. ఎలోహీము మనసును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. ఎలోహీము యొక్క మనసును ఎరిగిన వాడెవడు అనగా ఆయన మనస్సును ఎరిగి ఆయన యొక్క మనస్సును ఉన్న ఆ ఆలోచనలను, ఆయన మనసులో ఉన్న ప్రణాళికను ఎరిగి ఆయన ఆలోచన ప్రకారముగా ఆయన ప్రణాళిక ప్రకారముగా నడుచుకోవడానికి కొరకు ఎవరైతే తీర్మానించుకుంటారో, ఎవరైతే నిశ్చయించుకుంటారో వారి స్థితి ఎంతో గొప్పదిగా ఉంటూ వస్తుంటుంది. ఇక్కడ అపోస్తలుడైన సౌలు అంటూ వస్తుంటున్నాడు, ఎలోహీము మనసును ఎరిగిన వాడెవడు. ఎలోహీము యొక్క మనసు ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎలోహీము యొక్క మనసు యొక్క విధానము ఎంత గొప్పదిగా ఉంటుందో ఉన్న కొన్ని యొక్క లేఖనాలు మనం చూసుకుందాం. ఎందుకనగా ఎలోహీ మనసును ఎరిగి నడుచుకుంటే మనిషి యొక్క జీవితం ఎంత గొప్పదిగా ఉంటుందో. సార్ పరమతండ్రి మనసు ప్రతి వ్యక్తి ఎడలా, ప్రతి యొక్క జాతి ఎడలా, ప్రతి యొక్క వంశం ఎడలా, ప్రతి గోత్రం ఎడలా, ప్రతి యొక్క సకల జాతుల ఎడలా ఆయన యొక్క తలంపులు, ఆయన ప్రణాళిక, ఆయన యొక్క విధానం ఎలా ఉంది అంటే అది చూస్తే అది ఆశ్చర్యం ఇస్తూ వస్తుంటుంది. ఎందుకంటే ఆయన యొక్క ఆలోచనలు చాలామంది అనుకుంటారు ఈ యొక్క రక్షకుడు, ఈ విమోచకుడు ఆయన ఇజ్రాయేలుడు, ఆయన ఇజ్రాయేల్ వంశానికే, ఆయన ఇజ్రాయేల్ యొక్క గోత్రకర్తలకే ఆయన ఎలోహీం అని అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు అవును ఆయన అన్యులకు రక్షణ ఇచ్చాడు, ఇజ్రాయేల్ను కఠినపరిచాడు, కాబట్టి ఇజ్రాయేల్ కంటే అన్యులు గొప్పవాళ్ళు, అన్యులు రక్షింపబడి ఆయన యొక్క మార్గం నడుస్తున్నారు అంటాడు. కానీ సర్వశక్తిని యొక్క ఆలోచన ఇజ్రాయేలీలలో ఎలా ఉంది, అన్యులలో ఎలా ఉంది, ఇజ్రాయేల్ యొక్క జనాంగం మీద ఆయన ప్రణాళిక ఏమైనది, ఆయన మనసు వారి ఏడలా ఏ విధంగా కొట్టుకుంటుంది, ఏ విధంగా తాపత్రయపడుతుంది, ఏ విధంగా ఆశపడుతుంది, అన్న జనాంగం ఏడలకు కూడా ఆయన యొక్క మనసు ఏ విధంగా ఆశపడుతుంది, ఏమి కోరుకుంటుంది, అది మనకు సరి కొన్ని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఈ గ్రంథంలోనైతే అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా రాస్తూ వస్తుంటాడు ఇజ్రాయేల్ గురించి. ఇవన్నీ మనం చాలాసార్లు మనం ధ్యానించుకున్నాం. ఇజ్రాయేల్ పడిపోయారని, తొట్టుపడ్డారని, అట్లా అనరాదు అంటూ, వారు సహజ సిద్ధమైన ఒలివ మొక్క అంటూ, వారిని పరమతండ్రి రక్షించుకుంటాడంటూ వారిని గురించి అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తూ వస్తుంటాడు. అయితే ప్రవక్తల గ్రంథాలలో ప్రవక్త ఏమని రాయించి పెడుతూ వచ్చాడు, ప్రవక్తలు ఎలా రాయించి పెడుతూ వచ్చారు, కొన్ని మాటలు మనం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో పరమతండ్రి హెజ్కేల్ ప్రవక్త ద్వారా కూడా పలికించిన ఒక శ్రేష్టమైన మాట, సకల జనుల ఎడల, సకల ప్రజల ఎడల, భూమిదన్న సకల యొక్క జనాంగం ఎడల ఆయన యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, ఆయన ప్రణాళిక ఏ విధంగా ఉంది. హెజ్కేల్ గ్రంథము 17వ అధ్యాయము 23వ వచనం నుంచి 23-24 వచనం చదువుకుందాం. ఇజ్రాయేలు దేశంలోని ఎత్తుగల పర్వతం మీద నేను దాని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును సకల జాతుల పక్షులను దానిలో గూళ్ళు కట్టుకొనును దాని కొమ్మల నీడను అవి దాగును. మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనది గాను ఘనమైనది గాను చేయివాడననియు పచ్చని చెట్టును ఎండిపోవునట్లును ఎండిన చెట్టును వికసించునట్లును చేయివాడననియు భూమియందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చితిని నేనే దాన్ని నెరవేర్చుదును. పర్వతండ్రి ఇజ్రాయేలు దేశములో ఎత్తైన పర్వతం మీద ఒక చెట్టును నాటుతూ వస్తుంటున్నాడు. ఎత్తైన ఆ యొక్క స్థలములో పరమతండ్రి ఆ యొక్క దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి నేను తీసి దాన్ని నాటుదును అంటున్నాడు. ఒక కొమ్మను నాటాడు దేవదారు యొక్క, ఆ యొక్క శ్రేష్టమైన ఆ కొమ్మను నాటినప్పుడు అది బహుగా ఫలించు శ్రేష్టమైన చెట్టు అవుతూ వచ్చింది. ఎత్తైన స్థలంలో ఆ నాటబడిన ఆ మొక్క అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన చెట్టుగా అది ఎదిగి ఆ యొక్క ఎదిగిన చెట్టు మీదకి, ఆ ఎదిగిన ఆ చెట్టు కొమ్మల మీదకి సకల జాతుల పక్షులను పరమతండ్రి దానిలో గూళ్ళు కట్టుకున్నట్లుగా చేస్తూ వస్తుంటున్నాడు. ఆ యొక్క నాటబడిన మొక్క బహుగా ఫలించు చెట్టు అవుతూ వచ్చింది. బహుగా ఫలించు ఆ చెట్టు యొక్క కొమ్మల మీదకి సకల జాతుల పక్షులను ఆ యొక్క చెట్టు నీడలోకి నడిపిస్తూ వస్తుంటున్నాడు. ఆ చెట్టు నీడన సకలమైన పక్షులు సేద తీర్చుకుంటున్నాయి, సకల జాతుల పక్షులు. ఇక్కడ పరమతండ్రి కొన్ని సందర్భాల్లో మనుషులను చెట్లతో పోలుస్తుంటాడు, పక్షులతో పోలుస్తుంటాడు. ఇక్కడ పరమతండ్రి సకల జాతుల పక్షులను అంటున్నాడు. సకల జాతుల పక్షులంటే సకల జాతుల జనులు, सकल जातुल जनुलु एवरु आयक चेट्टु नाटबडिन चेट्टु अंटे आयने यहोवा మెస్సయా ఆ యెహోవా మెస్సయా యొక్క నీడను యెహోవా మెస్సయా యొక్క రక్తపు నీడలో యెహోవా మెస్సయా యొక్క ఆయక పరిశుద్ధమైన నామములో ఎవరైతే రక్షింపబడతారో సకల జాతుల ప్రజలు వారు ఆయక చెట్టు నీడలో దాక్కుని వారు ఆశ్రయము పొందుకుంటారు వారు ఆశ్రయము అయిన ఆ యాశ్వాను ఆశ్రయిస్తే ఆయక ఆశ్రయదుర్గమైన యాశ్వ వారికి ఆశ్రయముగా ఉండి వారికి అక్కడ సేద తీరుస్తాడు ఆ సకల చెట్టుల పక్షులు సకల జాతుల పక్షులు కూడా ఆ చెట్టు నీడన సేద తీరబోతున్నాయి కాబట్టి అందులో ఈ జాతి పక్షి ఆ జాతి పక్షి మాత్రమే అని పరమతని పేరు పెట్టలేదు సుమా సకల జాతుల మానవులు ఏ జాతి మానవుడైనా ఏ జాతి వృక్షమైనా వంశమైనా వృక్షవంశమైనా ఏక ప్రాంతమైనా ఆ యెహోవాను విశ్వసిస్తే యెహోవా మెస్సీయను రక్షకుడిగా అంగీకరిస్తే యెహోవా మెస్సీయ రక్తముతో కడగబడి ఆయన నామాన్ని నొసరు మీద ముద్రించుకుంటే ఆయన వారికి నీడగా ఉంటాడు ఆయన వారికి ఆశ్రయముగా ఉంటాడు ఆయన వారికి సేద తీర్చేవాడిగా ఉంటాడు కాబట్టి ఆయనకు ఆలోచన అది సకల జాతుల కొరకు ఆయన నింపబడిన గొప్ప సర్వోన్నతుడు ఆయన సర్వశక్తిమంతుడు ఒక జాతి కొరకు కాదు ఒక వంశం కొరకు కాదు సకల జాతుల కొరకు ఆయన నియమింపబడిన మన రక్షకుడైన యెహోవా మెస్సీయా అంటున్నాడు దాని కొమ్మల నీడను అవి దాగును మరి యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను నీచమైన చెట్టును ఘనమైనదిగా చేయవాడు నేనే చూడండి పరమ తండ్రి ఘనమైన వంశాలకు ఘనమైన జాతులకు మేము గనులమని చెప్పుకున్న వారిని పరమతను ఏం చేయబోతున్నాడు ఒకానొక సందర్భంలో ఆయన ఆ యొక్క వారిని తృణీకరించబోతున్నాడు తృణీకరింపబడిన వారిని వెలివేయబడిన వారిని ఏమాత్రం ఎన్నిక లేని వారిని అనగా దీని దేంతో పోల్చవచ్చు అంటే నీచమైన చెట్టుతో పోల్చవచ్చు ఆ యొక్క నీచులుగా ఎంచబడుతున్న వారిని అంటరాని వారిగా ఎంచబడుతున్న వారిని పరమతను ఏం చేయబోతున్నాడంటే వారిని ఘనమైన చెట్టుగా వారిని చేయబోతున్నాడు సుమా కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు ఈ మాట రాస్తూ వస్తుంటున్నాడు కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయములో 29వ వచనంలో పరమతండ్రి తన యొక్క దాసుడైన అపొస్తలుడైన సౌలు ద్వారా రాయించి పెడుతున్న మాట ఏ శరీరియు ఎలోహిం ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని ఎలోహిం ఏర్పరచుకుని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని ఎలోహిం ఏర్పరచుకుని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని ఎలోహిం ఏర్పరచుకుని ఉన్నాడు అయితే ఆయన మూలముగా మీరు మెస్సయనందున్నారు చూడండి ఏ శరీరియు ఆయన యందు అతిశయింపకుండునట్లు అవును మేము ఏర్పరచబడిన గోత్రము మేము ఏర్పరచబడిన వంశము మేము ఏర్పరచబడిన ప్రజలము మేము ఏర్పరచబడిన జాతులము అని ఏ శరీరియు ఆయన ఎదుట కానీ లోకంలో ఎవరు కానీ అతిశయించకుండునట్లు పరమతన్ని ఏం చేస్తున్నాడట లోకములో వెర్రివారిని జ్ఞానులను సిగ్గుపరిచి వెర్రివారిని ఏర్పరచుకుంటున్నాడు తృణీకరింపబడిన వారిని పరమతండ్రి పిలుచుకుంటున్నాడు ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి ఎన్నికైన వారిని వ్యర్థము చేయడానికి పరమతండ్రి లోకములో నీచులైన వారిని కాబట్టి ఘనమైన చెట్టును నీచమైన చెట్టుగాను నీచమైన చెట్టును ఘనమైన చెట్టుగా చేస్తారని ఆయన వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆ వాగ్దానమును పరమతండ్రి అన్నిలెదుట అన్నిలతో నెరవేర్చుకుంటున్నాడు ఘనమైన ఏర్పరచబడిన జాతులుగా ఎంచబడుతున్న వారిని పరమతండ్రి వారిని సిగ్గుపరచడానికి వారికి సిగ్గు తేవడానికి కొరకు వారికి సిగ్గు కల్పించడానికి కొరకు లోకములో వెర్రివారినైన వారిని నీచులైన వారిని ఎన్నికలేని వారిని పరమతండ్రి ఏర్పాటు చేసుకుంటున్నాడు పరమతండ్రి నీకు స్తోత్రం కాబట్టి ఆయన యొక్క ఆలోచన ఎరిగిన వాడెవడు ఆయన ఆలోచన ఆయన యొక్క సంకల్పం ఆయన యొక్క ఉద్దేశము ఆయన ప్రణాళిక ఏంటంటే ప్రతి జాతిని కూడా పరమతండ్రి ఏర్పాటు చేసుకుంటున్నాడు సుమా ప్రతి జాతి ప్రతి ఆలోచన ప్రతి ఒక్క వంశము ఆయన ఎదుట సాగిలపడాలని ప్రతివాని మోకాలు యెహోవా మెస్సే నామమున వంగాలి, ప్రతివాని నాలుక యెహోవానే రక్షకుడు విమోచకుడు ఆయనే సృష్టికర్త అని ఆయనను తెలుసుకుని ఆయన అంగీకరించాలని ఆయన యొక్క ప్రణాళిక, ఆ ప్రణాళిక నేను నెరవేర్చుకుంటున్నాడు సుమా. కాబట్టి ఏ వంశము కూడా అతిశయించకూడదు, ఏ జనాంగము కూడా అతిశయించకూడదు, ఏక శరీరీ కూడా అతిశయించకూడదని పరమతండ్రి కోరుతున్నాడు సుమా. కాబట్టి నేను ఇజ్రాయెల్ గోత్రంలో పుట్టినవాడను, నేను యూదులను అయిపోయాను అనడానికి వీలు లేదు, ఆస్కారం లేదు. అన్యులైన వారు మాకే రక్షణ దొరికింది, మేమే రక్షింపబడిన వారము, ఆ యొక్క ఇజ్రాయెల్ను తృణీకరించాడు, వారిని పరమతండ్రి వారి కఠిన మనస్కులుగా చేశాడు, వారిని తృణీకరించాడని అనడానికి అన్యులకు కూడా ఆస్కారాలు ఇస్తుమా. ఎందుకంటే పరమతండ్రి వారిని కూడా ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఒక మాట హెజ్కేలు గ్రంథంలో పరమతండ్రి శ్రేష్టమైన మాట ఆయన రాయించి పెడుతున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, పరమతండ్రి ఆయన యొక్క గ్రంథంలో 18వ అధ్యాయంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. 18వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చదువుకుందాం. మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. చూడండి, మరణము నొందువాడు మరణం నొందుటను బట్టి అంటే ఏ మనిషి అయినా ఏ జాతి అయినా వారికి మరణము ఆస్కారము, వారికి మరణము నిర్ణయింపబడింది. వారు మరణం నొందుతారంటే ఆ మరణం నొందుటను బట్టి ఆయన సంతోషించువాడు కాడు. అయ్యో నా ప్రజలు మరణము నొందుట నశించుట అది ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఏ ప్రజలు కూడా నశించుట ఆయన యొక్క చిత్తము కాదు, ఆయన సంకల్పము కాదు. కాబట్టి నశించిపోతున్న వారి యొద్దకే ఆయన నడిపింపబడుతూ వచ్చాడు, ఆయన వారి మధ్యలోనే జీవించడానికి వచ్చాడు. కాబట్టి పరమతండ్రి అంటూ వస్తున్నాడు, మరణము నొందువాడు మరణం నొందుటను బట్టి నేను సంతోషించువాడును కాను. మరి ఎవరి యందు సంతోషిస్తాడంటే ఆయన యందు భయభక్తులు గల వారి యందు, ఆయనకు కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు ఆయన సంతోషించువాడు సుమా. ఏ జాతి వంశం అయితే ఏ ప్రజలైతే ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటారో వారి యందు ఆయన ఆనందించువాడే ఉన్నాడు, వారి యందు ఆయన సంతోషించువాడే ఉన్నాడు. కాబట్టి ఆయన కృప, ఆయన కనికరము, ఆయన రక్షణ కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో, కనిపెట్టుకుంటారో, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారిని ఆయన కరుణించేవాడిగా ఉన్నాడు, వారిని ఆయన చేర్చుకునేవాడిగా ఉన్నాడు, వారిని ఆయన మహిమలోకి తీసుకెళ్లే నాథుడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన అంటూ వస్తుంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో, ఏ ప్రజ కూడా మరణము నొందుటాన్ని బట్టి ఆ మరణం వారికి వస్తుందని బట్టి ఆయన సంతోషించేవాడు కాదు. కాబట్టి ప్రేమైన సంగమా, ఎవరు నశించుట, ఎవరు మరణించుట, ఎవరు ఆ యొక్క ఆయనను తెలుసుకోనకుండా, ఆయన గ్రహించకుండా, ఆయన మార్గంలో తెలియకుండా వారు ఈ లోకంలో యాత్ర ముగించి వారి ఆత్మ నిత్య నరకాగ్నికి గురి కావడము పరమతండ్రి యొక్క మనసుకు అది ఇష్టం ఉండదు, పరమతండ్రి ఆలోచనకు అది విరుద్ధము. ప్రతి వారు కూడా ఆయన తెలుసుకునవలనని, ఆయన్ను గ్రహించాలని, ఆయన మార్గంలో తెలుసుకోవాలని, ఆయన మార్గంలో నడవాలని పరమతండ్రి ప్రణాళిక అయినది, పరమతండ్రి ఆలోచన అయినది. పరమతండ్రి యొక్క మనస్సు ఆ విధంగా తాపత్రయపడుతుంది, ప్రతి వారు కూడా ఆయన తెలుసుకోవాలని. కాబట్టి ఆయన తెలుసుకున్నవారు, ఆయన గ్రహించిన వారు, ఆయన మార్గంలో నడవడానికి సిద్ధపడుతున్నవారు, తమ తాము దిద్దుకొని తమ ప్రవర్తన దిద్దుకొని ఆయన కొరకు బ్రతకడానికి కొరకు తీర్మానించుకున్నవారు, ఇంకా నశించిపోతున్న ఆత్మల కొరకు, ఏక ఆత్మలైతే చీకటిలో ఉండి ఆ నరకాగ్నికి సమీపముగా ఉన్నాయో అగ్నిలో నుండి లాగడానికి కొరకు మనం ఏం చేయాలంటే ఆయన మనసుని ఎరిగిన వారమై, ఆయన ఆలోచనలు ఎరిగిన వారమై, నా యొక్క సహోదరుడు నశించిపోవడము నా పరమతండ్రికి ఇష్టము లేదు, నా పరమతండ్రి సంతోషించేవాడు కాదు. కాబట్టి ఆ నశించిపోతున్న ఆత్మ రక్షణ కొరకు నేను ప్రయాసపడతాను. పరమతండ్రి నాకు అప్పగించిన బాధ్యత, పరమతండ్రి నన్ను సజీవులుగా ఉంచింది, పరమతండ్రి నన్ను వెలిగించింది, పరమతండ్రి నన్ను ఈ యొక్క భూమి మీద ఇంకా సజీవులకులా ఉంచింది. నశించిపోతున్న ఆత్మల రక్షణార్థమై నన్ను పరమతండ్రి భూమి మీద సజీవుడిగా ఉంచాడు. అది పరమతండ్రి యొక్క మనస్సును ఎరిగిన వారు నడుచుకుంటారు, ఆ విధంగా నడుచుకుంటారు. కాబట్టి మరణం నొందుటను బట్టి ఆయన సంతోషించువాడు కాడు. ఇది పరమతండ్రి యొక్క మనస్సు, ఇది పరమతండ్రి యొక్క ఆలోచన, ఇది పరమతండ్రి యొక్క విధానము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు మరణించడము ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి నిన్ను నిత్య జీవానికి వారసుడుగా చేయడానికి వరకు ఆయన మరణం ఉందాడు, ఆ మరణాన్ని ఆయన స్వీకరించాడు, ఆయన మ్రాణలో ఆ మరణాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన నీ కొరకు బలియాగమయ్యాడు, నీ కొరకు రక్తము కార్చాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు ఆయన మరణించి మూడవ దినాన సజీవుడై తిరిగి లేచిన ఆ సజీవుడైన యెహోవాను నువ్వు గ్రహిస్తే నిన్ను రక్షించిన ఆయన మనసు ఎదుటి సహోదరుని కూడా రక్షించడానికి తాపత్రయపడదా? ఎదుటి సహోదరుని కూడా ఆ అగ్నిలో నుంచి లాగడానికి కొరకు, ఆ యొక్క నశించిపోతున్న ఆత్మను వెలుగులోకి నడిపించడానికి కొరకు ఆయన మనసు తాపత్రయపడట్లేదని గ్రహించట్లేదా నువ్వు? కాబట్టి దాని కొరకు నువ్వు ఒక సాధనముగా, నువ్వు ఒక పాత్రగా, నువ్వు ఒక పనిముట్టుగా, నువ్వు ఒక ఆయన చేతిలో ఒక సాధనముగా వాడబడడానికి వరకు పరమత నిన్ను ఏర్పరచుకున్నాడని నువ్వు ఎరగవా? కాబట్టి అది నా పని కాదు, అది నా విధానము కాదు, కాబట్టి ఎలోహిం ఆలోచన ఎరిగిన వాడెవడు? కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు, నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు భారముగా ప్రార్థన చేయవలసిన అవసరత మనకుంది. ఇది ఎలోహిం ఆత్మను పొందుకున్నవారు చేసే ప్రార్థన. ఎలోహిం ఆత్మను పొందుకున్నవారు, ఎలోహిం మనసును కలిగి ఉన్నవారు, ఎలోహిం మనసును గ్రహించిన వారు చేసే భారభరితమైన ఆ యొక్క ప్రార్థన ఏంటంటే, అయ్యా నశించిపోతున్న ఆత్మల కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. నీ మనసు ఏ విధంగా తాపత్రయపడుతుందో నా మనసు కూడా ఆ విధంగా అయ్యా ఆశపడుతుందని ప్రార్థించే వారమై, ప్రార్థించబద్ధులమై ఉన్నామని ఈ దినం పరమ తండ్రి మనకు ఉపదేశిస్తూ వస్తుంటున్నాడు. ప్రేమిన సంగమా, ప్రార్థిస్తున్నామా లేదా? మనకున్న దాన్ని బట్టి మనం సంతోషిస్తూ ఎదుటివారు నశించిపోతున్నా నాకు నాది కాదు పని, అది నాది కాదు అని నీ యొక్క హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావా? ఎలోహి మనసును ఎరగట్లేదా? కాబట్టి అందుకే అపోస్తలుడైన పేతురు కూడా ఒక మాట రాసి వస్తుంటున్నాడు. పేతురు రాసిన పత్రికలో అపోస్తలుడైన పేతురు యొక్క ఒక మాట మనం చదువుకొని మనం ముందుకు వెళదాం. 4వ అధ్యాయంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. 1 పేతురు 4వ అధ్యాయము, ఒక మనసు, ఆయన మనసును మనం ఎరిగితే ఏం చేస్తామో చూద్దాం. 1వ వచనములో మెస్సయ్య శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకునుడి. శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక ఎలోహిం ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలిక నేమియు లేక యుండును. చాలండి. ఎలోహిం యొక్క మనసు, ఎలోహిం యొక్క ఆలోచన, ఎలోహిం యొక్క కలిగిన మనసును కలిగి ఉంటే ఇక రెండవది ఏంటంటే ఈ లోకంలో ఉన్న ఏ పాపము జోలికి నీవు వెళ్ళవు. ఏ పాపపు జోలి నీ యొక్క శరీరంలో కనబడదు, ఏ పాపపు యొక్క ఆలోచన వాసన నీ శరీరంలో కనబడదు. శరీరమందు యాశ్వ మెస్సయ్య శ్రమపడ్డాడు. దేని కొరకు శ్రమపడ్డాడంటే ఆయన ఈ లోకంలో శరీరంతో జీవిస్తున్నాడు కాబట్టి ఏ ఒక్క విధమైన బలహీనతల్లో తాను పడిపోకుండానగా మనలాగా ఆయన ఈ లోకంలో శరీరధారిగా జీవించాడు. కానీ ఏ పాపము అంటకుండా, ఏ పాపము ఆయనలో నివసించకుండా సకలమైన పరిశుద్ధతలో ఆ పరిపూర్ణతలో ఆయన జీవించాడు. కాబట్టి ఆ పరిశుద్ధతకు సమానమైన పరిశుద్ధతను మనము జీవించడానికి కొరకు పరమతండ్రి మనకు ఒక చక్కటి మార్గాన్ని ఏర్పరిచాడు. నా కుమారుడా, నాకు కలిగిన మనసు మీరు కలిగి జీవించండి. ఆయనకు కలిగిన మనసు, ఆయన కలిగిన ఏ విధమైన మనసు ఈ లోకంలో జీవిస్తూ వచ్చాడు. ఆయన పాపపు విధమైన జోలికి ఏ విధంగా వెళ్లకుండా జీవిస్తూ వచ్చాడు. హెబ్రీ రాసిన పత్రికలో పౌలు రాస్తూ వస్తుంటాడు. హెబ్రీ రాసిన పత్రికలో ఒక చక్కటి మాట రాసి వస్తుంటాడు అపోస్తలుడైన పౌలు. 7వ అధ్యాయంలో 4వ అధ్యాయం చదువుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. మనవలే శోధింపబడుతూ వచ్చాడు, మనవలే ఆయన కూడా బలహీనతల్లో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలే శోధింపబడుతూ వచ్చాడు. శోధింపబడ్డాడు కానీ పాపం అనేది ఆయన శరీరమునకు అంటలే. పాపం అనేది ఆయన హృదయాలలోకి తలంపులలోకి రాలేదు. ఆయన పాపం లేని పరిశుద్ధుడు ఆయన. కాబట్టి పరిశుద్ధుడైన ఆ సర్వోన్నతుడు మన పాపముల కొరకు మరణించడానికి ఆయన తను తాను అర్పించుకుంటూ వచ్చాడు. తను తాను అప్పగించుకుంటూ వచ్చాడు. తను తాను ఆయన సమర్పించుకుంటూ వచ్చాడు ఎలోహిం చిత్తం జరిగించడాని కొరకు. కాబట్టి యోషువ మెస్సీయకు కలిగిన మనసు మీరు కలిగి జీవించడాని కొరకు, ఒకవేళ మీలో పాపము లేకున్నా తప్పిదము లేకున్నా మీలో ఏ విధమైన అది లేకున్నా మీరు శ్రమపడడానికి ఇష్టపడితే, అవును నాలో ఏ తప్పిదము లేదు, నేను ఎందుకు బాధపడాలి, నేను ఎందుకు నిందింపబడాలి, నేను ఎందుకు అవమాన పాలు కావాలి, నేను ఎందుకు హింసింపబడాలి, నేను ఎందుకు శ్రమ పెట్టబడాలి అని మనం అనుకుంటుంటాం. కానీ యోషువ మెస్సీయ మనవలే అనేక విషయాలలో ఆయన శోధింపబడ్డాడు కానీ పాపం లేని వాడిగా ఉంటూ వచ్చాడు. ఎలా పాపం? ఆయన నోట కూడా ఏ పాపమును చేయలేదు. శరీరమందు ఆయన శ్రమపడ్డాడు. శరీరమందు ఆయన ఎలాంటి శ్రమలు అనుభవించాడంటే, మొదటి పేతురులో ఆయన రాసిన ఒక మాట, మొదటి పేతురు 2వ అధ్యాయము 20, 21, 22 వచనాలలో, తప్పిదమునకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది ఎలోహింకు హితమగును, అంటే ఇష్టమగును. ఇంకా చదవండి. ఇందుకు మీరు పిలువబడితిరి, మెస్సీయ కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు ఎలోహిముకు తన్ను తాను అప్పగించుకునేను. చాలండి. తప్పిదములకే దెబ్బలు తిరిగినప్పుడు, అది మనం తప్పిదము చేసి మనలో తప్పిదము ఉండి మనం తప్పిదమును జరిగించి అప్పుడు నేను శ్రమ పెట్టబడుతున్నాను, అయ్యో నేను నిందింపబడుతున్నాను, నేను అవమానపరచబడుతున్నానంటే అది దానివల్ల నీకు ఏమి ప్రయోజనం ఉండదు, ఏమీ ఆశీర్వాదం ఉండదు, ఏమీ దీవెన ఉండదు. కానీ నీలో తప్పిదము లేకుండా నీలో ఏ విధమైన నీ యొక్క నుంచి నష్టం జరగకపోయినా నీవు బాధపడబడుతుంటే, నువ్వు శ్రమ పెట్టబడుతుంటే, నువ్వు నిందింపబడుతుంటే, నువ్వు హింసింపబడుతుంటే, నువ్వు మేలు చేసి అవమానపరచబడుతుంటే అది నీకు హితమగును. అది ఎలోహింకి హితమగును. అది ఎలోహింకి ఇష్టము. అది ఎలోహిం మనసు. ఎలోహిం మనసు ఎరిగిన వాడేవాడు, అది ఎలోహిం మనసు ఆ విధంగా ఉంటుంది సుమా. ఆయన శరీరమందు శ్రమ పెట్టబడెను అంటే ఆయన శరీరములో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు, ఏ హృదయమైన తన నోట కపటము కూడా లేదు. కానీ ఆయన ఏం చేస్తూ వచ్చాడు? తను తాను అప్పగించుకుంటూ వచ్చాడు. తను కొడుతున్న వారికి, తను హింసిస్తున్న వారికి, తన ముక్కు మీద ఉమ్ము వేస్తున్న వారికి, తను నిందిస్తున్న వారికి, అవమానపరుస్తున్న వారికి తనను తాను అప్పగించుకుంటూ వచ్చాడు. వారిని బెదిరించలేదు. తను బెదిరించక చక్కటి మాట రాయబడుతూ వచ్చింది, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక. ఆయన బెదిరించాలంటే బెదిరించలేడా? ఆయన తప్పించుకోవాలంటే తప్పించుకోలేడా ఆ శ్రమల నుంచి? ఆయన విడిపించబడాలనుకుంటే విడిపించబడలేడా ఆ శ్రమల నుంచి? విడిపించబడవచ్చు. ఆయన తప్పించుకోవచ్చు, ఆయన బెదిరించవచ్చు తను కొడుతున్న వారిని. కానీ బెదిరించలేదు సుమా. ఆయన దాన్ని స్వీకరిస్తూ వచ్చాడు. ఆ నిందలను, అవమానాలను, ఆ శ్రమలను స్వీకరిస్తూ వచ్చాడు. అది పరమతండ్రి చిత్తము అని గ్రహిస్తూ వచ్చాడు. మన ఎడల కూడా శ్రమలు, నిందలు, అవమానాలు, బెదిరింపులు మనల్ని అవమానపరుస్తుంటే అది పరమతండ్రి చిత్తము నా ఎడల. నేను ఆయన యొక్క సన్నిధిలో ఆయనకు కలిగిన మనసు నేను కలిగి జీవిస్తాను. అది ఆయన మనసు, అది ఆయన ప్రణాళిక నా ఎడల, అది ఆయన ఆలోచన నా ఎడల, అది నా ఎడల ఆయన సంకల్పము. ఆయన సంకల్పానికి విరుద్ధంగా నేను ఏమీ చెయ్యను, నోరు తెరవను. ఆయన నోరు తెరవలేదు. ఆయన బెదిరించక తను తాను అప్పగించుకుంటూ వచ్చాడు. ఇది ఎలోహిం కలిగిన మనసు. కాబట్టి నీ ఎడల నా ఎడల ఎలోహింకు ఉన్న ఆలోచన ఇది. నా కుమారుడా, నాకు కలిగిన మనసును కలిగి జీవించవా? కాబట్టి అది ఆయన మన నుంచి ఆశపడుతున్నాడు, అది మన నుంచి ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ ఆలోచన ఎరిగిన వారమైతే, ఆ యొక్క పరమ తండ్రి యొక్క మనసును ఎరిగిన వారమైతే మనం ఆయన ఆత్మను పొందుకున్న వారమే యేసుమా. పరమ తండ్రికి స్తోత్రం, పరమ తండ్రికి స్తోత్రం. కాబట్టి ఎలోహిం యొక్క ఆత్మను పొందుకున్నవారు సాత్వికముతో ఉంటారు. ఆత్మఫలాల్లో సాత్వికము, దీర్ఘశాంతము ఆత్మఫలాలు కనబడుతుంటాయి. కాబట్టి నువ్వు ఇంకా దీర్ఘశాంతము కాలోకి రాలేదు అంటే, నువ్వు ఇంకా సాత్వికుడు కాలేదు అంటే, నీవు ఇంకా నీ యొక్క మ్రాణును ఎత్తుకొని నీవు ఆయన యొక్క మార్గంలో నడవట్లేదు అంటే నీవు ఆయన యొక్క ఆత్మని ఇంకా పొందుకోలేదు సుమా. కాబట్టి నన్ను వెంబడించువాడు తన మ్రాణుని ఎత్తుకొని నన్ను వెంబడింపవలను, నా కొరకు తన ప్రాణం పోగొట్టుకునేవాడు తను దక్కించుకొనును. నా కొరకు తన ప్రాణమును ఎవరైతే పోగొట్టుకోక దాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంటారు చూడండి, వారు దాన్ని పోగొట్టుకుంటారు. కాబట్టి తన మ్రాను నెత్తుకొని నన్ను వెంబడించేవారు కావాలని పరమ తండ్రి కోరుతున్నాడు. మ్రాను అనుభవంలోకి, అనగా శ్రమ అనుభవంలోనికి, నిందల అనుభవంలోనికి ఆ యొక్క మనము వెళితేనే, ఆ వెళుతున్నప్పుడు సంతోషిస్తుంటేనే, ఆయనకు కలిగిన మనసు మనం కలిగి ఉంటేనే, అవును నాకు ఆయన మాదిరి ఉన్నాడు, ఆయన మనకు సమస్త, మనం ఆయన అడుగుజాడల్లో మనం నడుచుకోవాలని మనకు మాదిరి, ఆయన నోట ఏ కపటము లేదు. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా, ప్రేమైన సంగమా, యాశ్వా మెస్సే కలిగిన మనసు ఇది. ఈ మనసు తను కొడుతున్న వారిని కూడా తండ్రి వీరేమి చేస్తున్నారో, వీరు ఎరగని కరవిని క్షమించండి. నోరు తెరవలేదు ఆయన, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆ విధంగా ఆయన మౌని అయితే వచ్చాడు, ఆయనలో ఏ తప్పిదము లేకున్నా. గమనించండి, మనలో తప్పిదము లేకుంటే, ఎవరైనా మనల్ని నిందిస్తుంటే, ఎవరైనా మనల్ని అవమానపడుతుంటే, ఎవరైనా మనం తిడుతుంటే, దూషిస్తుంటే మనం ఓర్చుకుంటే అది మనకెంతో గొప్ప మహిమ, అధికమైన మహిమ. అది అధికమైన మహిమలో మనం ఉంటున్నాము. మన మన మహిమ అధికము కాబోతుంది. అది గుర్తెరగని సుమా. కాబట్టి ఆ నిందలు అనుభవించడానికి కొరకు, అందుకొరకు మీరు పిలువబడితిరి, అందుకొరకు మనం పిలువబడుతూ వచ్చాం, అందుకొరకు మనం ఏర్పరచబడుతూ వచ్చాం, అందుకొరకు మనం ఆయన రక్తంతో మనల్ని కడిగి పవిత్రపరిచి ఆయన సొత్తుగా చేసుకున్నాడు, సొత్తుగా చేయబడుతూ వచ్చాం. కాబట్టి ప్రియమైన సంగమా, ఈ దినమున మన యొక్క జీవితంలో, మన యొక్క ఆలోచనలలో ఏ విధంగా ఉంది? ఇంకొక మాట మనం చూసుకుందాం. పరమ తండ్రి యొక్క ఆ మనసు, పరమ తండ్రి యొక్క విధానము, పరమ తండ్రి యొక్క మొదటి యోహాను గ్రంథములో ఆయన ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. మొదటి యోహాను గ్రంథములో, మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయములో 15-16 వచనములో పరమ తండ్రి యొక్క మనసు, ఇంకొక మనసు చూద్దాం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకునియందును నిత్య జీవముండదని మీరెరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధిని పలిగలిన వాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వానియందు ఎలోహిం ప్రేమ ఎలాగు నిలుచును. చిన్నపిల్లలారా మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతుము. చూడండి, మనం మన సహోదరులను ప్రేమించే విషయంలో పరమ తండ్రి యొక్క మనస్సును మనం గుర్తెరగాలి. పరమ తండ్రి మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం రక్షింపబడుతూ వచ్చాం. పరమ తండ్రి మనల్ని కనికరించాడు కాబట్టి మనం కనికరింపబడుతూ వచ్చాం. మనం ఆయన ప్రేమను పొందుకోవడానికి కొరకు, ఆ రక్షణ పొందుకోవడానికి కొరకు, ఆయన చేత కనికరింపబడడానికి కొరకు మనలో ఏ యోగ్యత అయినా ఉందా? ఏ అర్హత అయినా ఉందా? ఏ విధమైన మనం ఆయన యొక్క ప్రేమను పొందడానికి ఏ విధమైన యోగ్యులు మనం నిలబడడానికి ఆయన ప్రేమను పొందడానికి అంటే మనలో ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు, ఏ విధమైన స్థితి మనలో లేదు ఆయన ప్రేమను పొందుకోవడానికి కొరకు. ఎందుకొరకు ఆయన మనల్ని ప్రేమించాడు అంటే, ఏ విధంగా ప్రేమించాడు అంటే, నా సహోదరుడు నా సహోదరుడు. ఎందుకంటే ఆయన అంటాడు ఆయన సహోదరులని మనం పిలుస్తుంటాడు, ఆయన సహోదరులను కూడా పిలుస్తుంటాడు. ఎబ్రియస్ల పత్రికలు అంటాడు తన సహోదరులు అని అంటాడు. కాబట్టి ఆ యొక్క సహోదర ప్రేమ ఆయన చూపిస్తూ వచ్చాడు. ఎలా అంటే మనం ఇంకా శత్రులమై ఉండగానే, ఇది గమనించండి, మనం ఇంకా దూరస్థులమై ఉండగానే, మనం ఇంకా ఆయనకు దూరస్థులముగా ఉన్నాం, శత్రులుగా ఉన్నాం. పౌలు రాస్తుంటారు రోమీయులకు రాసిన పత్రికలో, మీరు ఇంకా దూరస్థులై ఉండగానే ఆయన మిమ్మల్ని ప్రేమించాడు. ఇంకా మీరు ఆయనకు శత్రులై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడట. కాబట్టి ఆ విధంగా ఆయన ప్రేమ మన మీద చూపించి, మనల్ని కనికరించి, మన తన రక్తంతో కడిగి పవిత్రపరిచి, తన సొత్తుగా మనల్ని చేసుకొని, మన ఎడల దీర్ఘశాంతముతో, మన ఎడల ఆయన కనికరముతో, మనల్ని ప్రేమతో ఆయన దరికి చేర్చుకున్నాడే. మనమేమో మన సహోదరులను ప్రేమించాం, మన సహోదరుల మీద ద్వేషం కలిగి ఉంటాం. ఏ సహోదరుడైనా తన సహోదరుని మీద, తన పొరుగువాని మీద ద్వేషం ఉంటే వాడు నరహంతకుడు. కాబట్టి నీ హృదయంలో ద్వేషం ఉందనుకుంటే ఇంకా నీవు నరహంతకుడి స్థితిలో ఉన్నావు. ఏ నరహంతకుడు నిత్య జీవానికి వారసుడు కాడు. కాబట్టి మరణంలో నుండి జీవంలోకి మనము దాటి ఉన్నాము ఆయన ప్రేమను పొందుకొని. మనం ఆయన ప్రేమను పొందుకొని మరణంలో నుంచి జీవులకు దాటి ఉన్నాం. ఇది పరిపూర్ణము కావాలి అంటే మనం మన సహోదరుని ప్రేమిస్తేనే మనం ఆ నిత్య జీవాన్ని సుధరించుకుంటాం సుమా. మనం ఇంకా మన సహోదరుని ప్రేమించకుండా, మన సహోదరుని కనికరించకుండా, మన సహోదరుని క్షమించకుండా, మనం మాత్రం ఆయన చేత క్షమింపబడాలి, మనం మాత్రం ఆయన చేత ప్రేమింపబడాలి, ఆయన కనికరింపబడాలి, ఆయన కనికరమును పొందుకోవాలి మనము. కానీ మన సహోదరుడు మనం కనికరించకుండా మనం కఠిన హృదయంతో ఉంటాం. అయ్యో మన సహోదరుడు లేమిలో ఉన్నాడు, అవసరతల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, అనారోగ్యతలో ఉన్నాడు, కానీ అతన్ని చూసి మన ముఖం తిప్పుకుంటామే. అప్పుడు పరమతన్ని ఏమంటాడంటే, నేను కూడా నీ ఎడల నా ముఖమును తిప్పుకుంటాను నా సహోదరుడా. కాబట్టి ఏ సహోదరుడైనా ఈ లోకంలో జీవనోపాధిన పని కలిగిన వాడైండి తన సహోదరులు లేమిలి స్థితిలో ఉండట చూచి తన ముఖము తిప్పుకుంటే, తన సహోదరులు ఏమి కలిగి ఉండటం చూచి అతని ఎంత మాత్రం కనికరము చూపని వాని యందు ఎలోహిం ప్రేమ ఎలాగుంటుంది? ఎలోహిం అతను ప్రేమించాడు, అతను నిత్య జీవనం తీసుకెళ్ళాడు, నిత్య జీవనం వారసుడు చేయలేడు సుమా. కాబట్టి ఎలోహిం కలిగిన మనసు ఏంటంటే, నీ శత్రువులను సైతము ప్రేమించు. నీ సహోదరుని మాత్రమే కాదు, నీ శత్రువును సైతం ప్రేమించు. ఇది ఎలోహిం యొక్క ప్రణాళిక నీ ఎడల, ఎలోహిం యొక్క ఆలోచన నీ ఎడల. నీ శత్రువుని సైతం ప్రేమించడం, సహోదరుని ద్వేషిస్తున్నావు, సహోదరుని ద్వేషించడము ఒక మెట్టు అయితే, శత్రువుని ప్రేమించడము, సహోదరుని ప్రేమించడము అది ఎంత మాత్రం గొప్ప కాదు, ఘనత కాదు. నీకు నీ శత్రువును సైతము ప్రేమించే స్థితికి వెళ్ళినప్పుడే నువ్వు పరిపూర్ణుడవు. మత్తయి సువార్తలో యేసు ఈ మాట చెప్తూ వచ్చాడు. ఒక మాట మనం చదువుకొని మనం ముగింపులోకి వద్దాం. ఒక మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త ఆ పరమ తండ్రి చెప్తున్న మాట, ఒక మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయములో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 46-47 వచనములో, మీరు మిమ్మును ప్రేమించువారిని ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగు చేయుచున్నారు గనుక మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. 43వ వచనం చదవండి ఒకసారి. 43, 44. నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమన్నమాట చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి. హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇదండి పరమ తండ్రి కలిగిన మనసు. మీరు ప్రేమించిన వారిని మీరు ప్రేమిస్తే, మీ సహోదరులు మాత్రమే ప్రేమిస్తే, అక్కడ శిష్యుడైన యోహాన్ రాస్తున్నాడు, మన సహోదరులు మనం ప్రేమిస్తే నిత్య జీవన వారసులం అవుతున్నాం. అది నిజమే, కానీ యాశ్వమస్య ప్రేమ ఇంకొక స్టెప్పు, ఇంకొక మెట్టు ఇంకా ఉన్నతముగా ఉంది. యాశ్వమస్య కలిగిన మనసు ఇంకొక మెట్టు ఉన్నతముగా ఉంది. ఆ మెట్టులకు మనం వెళితేనే పరిపూర్ణమవుతాము. ఏంటి ఆ మెట్టు అంటే, నీ శత్రువులు సైతము, నేను హింసిస్తున్న వారి కొరకు సైతము నువ్వు ప్రార్థన చేసినప్పుడే నువ్వు పరిపూర్ణుడవైతావు. ఆ ప్రేమలో పరిపూర్ణము. కాబట్టి ప్రేమలో ఏముండదు, లోపం ఉండదు, లోటు ఉండదు. నిజమైన నువ్వు ప్రేమను కనపరిస్తే ప్రేమలో వ్యత్యాసం ఉండదు. ప్రేమలో ఏమాత్రము సొంతము స్వార్థం ఉండదు. కాబట్టి నీ శత్రువును సైతం ప్రేమించేవాడిగా నువ్వు ఉండాలి అంటే మొట్టమొదటిగా ఆయన ఆత్మతో నువ్వు నింపబడిన వాడివై ఉండాలి. ఎలోహిం ఆత్మ ఏమి కోరుకుంటుందంటే శత్రువును సైతం ప్రేమించు కుమారుడా. కాబట్టి ఎలోహిం యొక్క ఆత్మను పొందుకున్న వారమే మనం ఏం చేస్తామంటే ఎలోహింకి కలిగిన మనస్సును మనము కలిగి జీవిస్తాం. ఈ మూడు అంశాలు అనగా ఏ జాతి, ఏక వంశము, ఏక ప్రజ కూడా నశించడము, మరణం నొందడము పరమతని చిత్తము కాదు. కాబట్టి ఇజ్రాయేలీయులలో మనం ప్రార్థించబద్ధులమైనాము, నశించిపోతున్న అన్ని లీడర్లకు కూడా మనము ప్రార్థించబద్ధులమైనాము. ఇంకా ఎవరైతే ఆయన మార్గం తెలుసుకోలేదో, ఆయనకు రక్షింపబడ ఆ రక్షణలో ఎవరైతే రాలేదో ఆ యొక్క నశించిపోతున్న ఆత్మల కొరకు రక్షించడానికి కొరకు, ఆ పరమతని రక్షణలోకి వారిని నడిపించడానికి కొరకు మనం వారిని ప్రార్థించబద్ధులమైనాము. ఇది పరమతన్ని మనకు కలిగిన మనసు. మరణం నొందువాడు మరణం నొందుటను బట్టి ఆయన సంతోషించువాడు కాడు. ప్రతివాని నాలుక యాశ్వామిస్య నొప్పుకోవాలి, ప్రతివాని మోకాలు యాశ్వనామంలో వంగబడాలి. ఈ యాశ్వామిస్య యొక్క కలిగిన ఆలోచన కలిగిన వాడవై, ఆయన ఆలోచన ఎరిగిన వాడవై, ఆయన కలిగిన మనసు ప్రార్థన చేయి. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించగవాడము. నీ చేత కాకపోతే ప్రకటించే వారికి సహకారిగా ప్రార్థన చేయి, సహకారం అందించు. రెండవది ఏంటంటే నీ యొక్క హృదయము, నీ మనస్సు నిన్ను నిందిస్తున్న వారిని, నిన్ను అవమానపరుస్తున్న వారిని, నిన్ను శ్రమ పెడుతున్న వారిని కూడా నువ్వేం చేయాలంటే వారిని క్షమించి ఆ నిందలు అనుభవించు, ఆ శ్రమలు అనుభవించు, ఆ బాధలు అనుభవించు. దీర్ఘశాంతముతో సాత్వికముతో నడుచుకో. యాశ్వమస్య శరీరమందు శ్రమపడ్డాడు కనుక అట్టి మనసును ఆయుధముగా ధరించుకో. ఇది రెండవది. మూడవది, నీ సహోదరుని ప్రేమించు. నీ సహోదరుని మాత్రమే కాదు, ప్రేమలో పరిపూర్ణం కావాలి అంటే నీ శత్రువులు సైతము ప్రేమించు. మూడు అంశాలు, ఈ మూడు పరమ తండ్రికి కలిగిన మనసు. కాబట్టి నశించిపోతున్న ఆత్మల కొరకు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి కొరకే నేను ఈ లోకంలోకి వచ్చాను అన్నాడు ఆయన. కాబట్టి ఆయన వచ్చిన ఆ ప్రణాళిక మనం గుర్తిరిగితే, ఆయన ఆలోచన గుర్తిరిగితే, ఆయన కలిగిన మనసు గుర్తిరిగితే నువ్వు ప్రార్థిస్తావు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తావు. నువ్వు ఒక్కడు మాత్రమే వెలిగింపబడితే, నీ కుటుంబం మాత్రమే వెలిగింపబడితే కాదు, అనేకులు ఆ వెలుగులోకి రావాలి, ఆ వెలుగు ఫలాలు అనుభవించాలని నువ్వు ప్రయాసపడతావు, ప్రార్థన చేస్తావు. రెండవది, నువ్వు ఈ లోకంలో ఆయన కలిగిన మనసు కలిగిన వాడివై జీవిస్తావు. అవును, నిన్ను నిందిస్తున్న వారిని సైతము పరమ తండ్రి వారిని క్షమించు తండ్రి అని ప్రార్థన చేసి వారి గురించి నువ్వేం చేసి క్షమాపణ హృదయం కలిగిన వాడవేండి, ఆ నిందలు అనుభవించు. అవును, నాలో తప్పిదము లేకున్నా, నాలో ఏమాత్రము దోషము లేకున్నా నేను ఆ నిందలు అనుభవిస్తా, అవమానపరచబడుతుంటే అవమానం నొందుతా, అది పరమతనికి హితమగును నా ఎడల. కాబట్టి పరమతనికి హితమగునని మనం గుర్తిరిగి ఆ విషయాలను మనం కలిగి ఆ విధంగా పరమతండ్రి సహోదరులను ప్రేమించమన్నట్టుగా, శత్రువులను ప్రేమించినట్టుగా ప్రేమించి ఆయన కలిగిన మనసు కలిగి ఉన్నవారమై, ఆయన హృదయాన్ని మనం ఎరిగిన వారిని నడుచుకుందాం. పరమతండ్రి ఆ విధంగా మనల్ని నడిపించి స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్. పరమతండ్రి మీకు స్తోత్రములు, పరమతండ్రి మీకు స్తోత్రములు. కాబట్టి ఆయన ఘనమైన చెట్టును ఘనహీనమైన దానిగా చేయగలడు, मरी पनिकिरानी चेट्टुनु घनमैनदिगा चेयगलडु తృణీకరించబడిన వారిని ఆయన గొప్పవారిగా చేయగలడు, గొప్పవారిని తృణీకరించగలడు. కాబట్టి ఎక్కడ కూడా మనం గొప్పవారమని, మనం సత్యంలో ఉన్నామని, నీతిని తెలుసుకున్నామని అతిశయపడే వారంగా కాకుండా అనేకుల గురించి ప్రార్థన చేయవలసిన వారముగా ఆయన ఆత్మ కలిగి ఉంటే మరి ఇజ్రాయేల్ గురించి ప్రార్థన చేస్తాము, రక్షింపబడిన జనాంగం గురించి ప్రార్థన చేస్తాము, మరి సత్యంలో ఉన్నవారి గురించి ప్రార్థన చేస్తాము. కాబట్టి అది యోషువ మెస్స కలిగిన మనస్సు, అదే ఆయన ఆత్మ కలిగిన వారు. మనమందరము లేచి నిలబడినట్లయితే ఒక పాట పాడుతుండగా ప్రేరేపించబడిన వాళ్ళు కానుకలు సమర్పించుకుందాం. सिंदूर मस्तकी वृक्षम सिंदूर मस्तकी वृक्षमुलारा नरिकी वेयबडिना मोत्तुलारा सिंदूर मस्तकी वृक्षमुलारा नरिकी वेयबडिना मोत्तुलारा दशम దయచేసి కూర్చోండి. మరి రేపు సెకండ్ సబ్బాతు అందరికీ గుర్తున్నదనుకుంటున్నాము. సెకండ్ సబ్బాతు మనము ప్రార్థన తర్వాత ఇక్కడే మరి భోజన సహవాసం కూడా కలిగి ఉంటున్నాము. అదే విధంగా ఎల్డర్స్ మీటింగు దాని తదనంతరము ఎల్డర్స్ మీటింగు మరి ప్రతి సెకండ్ సబ్బాతు ఇదందరూ మరి ఇంకా వారి మైండ్లలో రిజిస్టర్ చేసుకోవాలి అందరూ సిద్ధపాటు కలిగి ఉండాలి అయ్యో మేము మర్చిపోయాము మేము వంట చేయలేదు అని అనుకున్నవారు రాకుండా ఉండకూడదు వారు మందిరంకి రావాలి సమృద్ధిగా చేయబడతాయి సమృద్ధిగా ఉంటాయి కాబట్టి అందరికీ మరి సిద్ధపాటు కలిగి ఉండి రావాలని మీకు విజ్ఞాపన చేస్తున్నాము ఇక ప్రార్థన సెషన్స్ యథావిధిగా 9:30 మనకు మళ్ళీ మేము అనౌన్స్ చేసే వరకు సబ్బాతు పగలు 9:30 నుంచి 12:30 కాబట్టి దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా విజ్ఞాపన చేస్తున్నాము ఎల్డర్స్ మీటింగ్ గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అనేక విషయాలు మరి ఆలోచనకర్తలు అనేక విషయాలు ఆలోచన చేస్తున్నారు మందిరం కట్టబడడాన్ని గురించి మందిరం పర్మిషన్ విషయంలో మరి ప్రార్థనలు చేయవలసిందిగా విజ్ఞాపన చేస్తున్నాము అదేవిధంగా సమాధుల స్థలం విషయంలో మరి ఆ కాంపౌండ్ వాళ్ళు వచ్చిన మరి ఆబ్జెక్షన్స్ అన్నీ తొలగించబడినట్లుగా ఆటంకాలన్నీ తొలగించబడి ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టబడినట్లుగా అధికారులని విషయమై ఎమ్మెల్యే కార్పొరేటర్ల గురించి మనం ప్రార్థన చేయవలసిందిగా విజ్ఞాపన చేస్తున్నాము అదేవిధంగా మన యవ్వనస్తులు కూడా మరి కూటమి కలిగి ఉండాలని ముందుగా మరి జూమ్లో స్టార్ట్ చేయాలని తర్వాత మళ్ళీ ఆఫ్లైన్లో చేయవచ్చు అయితే మంత్లో ఒకరోజు ఒక సండే మరి యవ్వనస్తులు మరి దాని విషయంలో మీ యొక్క సుముఖతను మీ యొక్క ఇంట్రెస్ట్ను తెలియపరచండి ఏ సండే మీకు కన్వీనియంట్గా ఉంటుంది ఇది ఆల్రెడీ లాస్ట్ ఎల్డర్స్ మీటింగ్లో డిసైడ్ చేయబడింది మరి అందరికీ చెప్పలేదు కొందరి యవ్వనస్తులకు తెలియపరచడం జరిగింది కాబట్టి దాని విషయంలో మన యూత్కు మరి ఆత్మీయంగా వారు బలపడినట్లుగా మంత్లీ 1 సండే అది 1 సండే అంటే ఫుల్ సండే కాదు మరి 1.5 అవర్ మ్యాక్సిమం 2 అవర్స్ సో అది గ్రూప్లో మరి పోస్ట్ చేస్తాము దాని విషయంలో మీ యొక్క టైం కన్వీనియంట్ టైం అందరూ తెలియపరిచినట్టు దాన్ని ఫైనలైజ్ చేద్దాము అదేవిధంగా స్త్రీల కూటమి మరి జరుగుతున్నాయి వాటి గురించి ప్రార్థన చేయండి అందరు అటెండ్ అవ్వండి మరి అందరు అటెండ్ కావాలని ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలని ఎందుకనగా స్త్రీలు మరి ప్రార్థన పరులని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఏ స్త్రీలైతే ప్రార్థన పరులు ఉంటారో ఆ కుటుంబాలు వరిదిల్లుతాయి ఏ సంఘంలో లేక సమాజంలో స్త్రీలు ప్రార్థన పరులు ఉంటారో మరి ఆ సంఘాలు దీవించబడతాయి మరి ఆ అట్టి ధన్యత ఎందుకనగా కన్నీటి ప్రార్థనలు మరి పురుషులతో కంపేర్ చేస్తే స్త్రీలే ఎక్కువగా కలిగి ఉంటారు పరిశుద్ధ గ్రంథంలో భక్తురాండ్రు అదేవిధంగా ఉన్నారు మనము మరి మా ఆత్మీయ అనుభవంలో కూడా మేము అనేక స్త్రీలను చూస్తూ వచ్చాము కాబట్టి ఏ స్త్రీలైతే బలంగా ఉంటారో బలమైన ప్రార్థనలు చేస్తారో మరి అందుకే పురుషుల గురించి మీటింగ్ లేదు కానీ స్త్రీల కూటమి ఉన్నది అవును కదా పురుషుల కూటమి లేదు స్త్రీల కూటమి జరుగుతున్నాయి మరి వారంలో 3 రోజులు 1 గంట మీరు దయచేసి కేటాయించండి అండ్ నా సలహా కూడా మీరు దాన్ని ఆ గంటలో ముగించడానికి ట్రై చేయండి గంట అన్నప్పుడు మీరు దాన్ని 1.5 గంటల వరకు తీసుకెళ్ళకండి నేను కొన్నిసార్లు నోటీస్ చేసినప్పుడు అది 1.5 అవర్ వరకు వెళుతుంది ఎందుకంటే జాయిన్ అయ్యే వారికి మరి అది రావాలనే వారికి అది ఉత్సాహంగా ఉండదు మీరు గంట అంటారు 1.5 గంటలు తీసుకెళ్తారంటారు ఒక 5 or 10 minutes 5-10 నిమిషాలు మించకుండా 3 to 4 అంటే 4:10కు క్లోజ్ చేసేయండి 4:10కు అందరూ మీరు లీవ్ అవ్వండి గ్రూపుల నుంచి మీరు మాట్లాడాలనుకుంటే వ్యక్తిగతంగా మాట్లాడుకోండి పర్సనల్గా మాట్లాడుకోండి తప్ప అందులో మరి 4:30 వరకు నేను ఒకసారి 2 సార్లు చూడడం జరిగింది కాబట్టి ఇది ప్రేమపూర్వకమైన సలహా వేరే ఉద్దేశం కాదు కాబట్టి జైన్ ఎవరు అంటే మేము వాళ్ళు మాట్లాడుతుంటే మేము వెళ్ళిపోతే ఏమనుకుంటారో అని మిగతా వారు ఇబ్బంది పడతారు కాబట్టి 4:10కు మన అర్లీ మార్నింగ్ ప్రేయర్ చూస్తున్నారు కదా 5 to 6 అంటే 6:5 ఇంకా అందరు షలోం చెప్పుకొని 6:10కు క్లోజ్ చేస్తుంటాం 99% 6:10లో క్లోజ్ చేస్తుంటాం అదేవిధంగా మీరు కూడా వారంలో 3 రోజులు ఉన్నాయి కాబట్టి 4:10కు క్లోజ్ చేయండి మరి వారు కూడా వారి గురించి కూడా మనం ప్రార్థనలు చేద్దాము మరి వారు చిన్న బిడ్డల గురించి యవ్వనస్తుల గురించి పురుషుల గురించి మరి కుటుంబాల గురించి కుటుంబాల సమాధానం గురించి అన్ని ప్రార్థన అంశాలు చేస్తున్నారు కాబట్టి మరి పరమ తండ్రి వారిని ఆశీర్వదించాలని దీవించాలని మనమందరం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాము ఇక నిలబడుపు అందరికీ గుర్తుంది కదా డేటు గుర్తుందా ఇక్కడ ఉన్నవారికి ఎవరికైనా జూన్ గుర్తుందా ఎవరికన్నా June 29 మనకు నెల పొడుపు అండ్ జూలై కూడా 29 మరి పరమతన చిత్తం అయితే July 29 ఎడిసన్ గారు వస్తారు మరి ప్రార్థన చేయండి తనకేమీ ఆటంకాలు లేకుండా ఉండనట్లుగా 1 month బ్యాకే టైం ఇచ్చారు ఆయన మనకు July 29 వస్తానని కాబట్టి ఏ ఆటంకం లేకుండా ఉండినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి అదేవిధంగా దూరదేశంలో ఉన్న యోధ శబ్దం అన్న గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా మళ్ళీ ఆయనకు హార్ట్ సర్జరీ మళ్ళీ స్టంట్ వేశారు తన విషయంలో కూడా భారంగా ప్రార్థన చేయవలసిందిగా ప్రార్థన చేసిన వారందరికీ ఆయన థ్యాంక్స్ తెలియపరిచాడు కాబట్టి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాము ఇక ఎస్తేర్ అత్తమ్మ గురించి మరి సలోమి జయపాల్ యొక్క తల్లి మరి అత్తమ్మ గురించి ఎస్తేర్ అత్తమ్మ గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా మరి కమలమ్మ గారి గురించి కూడా మనం ప్రార్థన చేస్తూ వస్తున్నాము అమ్మకు కూడా సంపూర్ణ ఆరోగ్యం గురించి సంపూర్ణ స్వస్థత గురించి ప్రార్థన చేద్దాము ఇక అనుదినము మన ఉదయకాలంలో ప్రార్థనలు చేస్తున్నాము ప్రతిరోజు అయితే స్వస్థతల గురించి చేస్తున్నాము కాబట్టి మరి జూమ్లో చాలా వరకు జాయిన్ అవుతున్నారు అర్లీ మార్నింగ్ ఇంకా అందరూ మీకు తెలుసు ఎవరెవరు మీరు జాయిన్ కావడం లేదో అందరూ జాయిన్ కావాలని మరి దీవించబడాలని ఆశీర్వదించబడాలని మీకు ప్రేమపూర్వకంగా విజ్ఞాపన చేస్తున్నాము అందరూ మోకరించినట్లయితే చివరి ప్రార్థన ఆశీర్వాద పాటతో ఈ కూటమి ముగించుకుందాం ప్రార్థన మహాగణుడా మహోన్నతుడా పరిశుద్ధుడా యుగయుగములు సజీవుడా అబ్రహాం ఇసాకు యాకోబుల ఎలోహీం ఏల్ ఎలోహి ఇజ్రాయేల్ మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఆకాశముందు ఆసీనుడవైన నాయన భూమిని పాదపటము చేసుకున్న మా గొప్ప తండ్రి మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా అయ్యా ఈ సర్వ సృష్టిని మీ మహత్గల వాక్కు చేత 6 దినములు సృష్టించినారు నాయన మానవుని ఒక్కనే మీ చేతులతో మీ రూపములో మట్టి నుంచి రూపించినారు నాయన అటు మానవునికి మహిమలో స్థానం ఇచ్చినారు మీలో మమ్మల్ని చూసుకున్నారు మాలో మమ్మల్ని దాచిపెట్టుకున్నారు తండ్రి మీకు స్తోత్రం నాయన అవును తండ్రి మీరు నిస్వార్థమైన ప్రేమ చూపారు కాబట్టి మీరు మా కొరకు బలియాగం అవ్వడానికి కొరకు మా పాప శిక్షను దోషశిక్షణ అంతా కొట్టివేయడానికి కొరకు మీరే పరమును వీడి దీనుడిగా సాత్వికుడిగా రిక్తుడిగా తగ్గించుకుని ఈ లోకానికి వచ్చి తండ్రి నాయన మా పాప శిక్షణంతా మీరు మోసారు నాయన అయ్యా మీ ప్రేమ ఎంత గొప్పది మీ సంకల్పం ఎంత గొప్పది నాయన అవును తండ్రి ఘనమైన చెట్టును అయ్యా ఘనహీనమైన దానిగా అయ్యా మరి పనికిరాని చెట్టును ఘనమైన దానిగా చేస్తానని మీరు వాగ్దానం ఇచ్చినారు తండ్రి అయ్యా దేవదారు వృక్షంలో ఒక కొమ్మను నాటి అయ్యా మరి ఏ విధముగా ఆ యొక్క కొమ్మను తండ్రి ఎదిగింపచేసి దాన్ని నాయన ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చినారు ఇదిగో తండ్రి ఆ మొక్క మీరయ్యి ఉన్నారని ఆ యొక్క నాయన దేవదారు వృక్షం మీరయ్యి ఉన్నారని అయ్యా మీరు మా కొరకు ఈ లోకానికి వచ్చారని తండ్రి మీరు ఉపదేశించిన మీ ఉపదేశాన్ని బట్టి నాయన మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మీ దాసుని మీ కుమారుని మరుగుపరుచుకొని మీ జీవవాక్కుల చేత మీరు మమ్మల్ని దర్శించినారు నాయన అవును తండ్రి ఈ లోకంలో గనులైన వారిని సిగ్గుపరచడానికి జ్ఞానము లేని వారిని వెర్రివారిని మీరు ఏర్పాటు చేసుకుంటున్నారు తండ్రి అవును నాయన ఒకప్పుడు మీకు దూరస్తులుగా ఉన్నవైన మమ్మలను మీ శత్రులు ఉన్న మమ్మలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని అయా మీ జీవపు వాక్కుల చేత దర్శించి అయా మరి నాయన మీరే మీ జ్ఞానాత్మతో మమ్మల్ని నడిపిస్తున్నారు తండ్రి మీకు స్తోత్రము నాయన. అవును రాజా, మీ ఆత్మ కలిగిన వారు ఏ విధమైన మనసుతో ఉంటారో నాయన మరి ఏ విధంగా ఉండాలో తండ్రి ఎవరి గురించి ప్రార్థన చేయాలో మీరు మమ్మల్ని హెచ్చరించినారు తండ్రి. అవును నాయన, మేమే అన్ని జన్లము మాకు రక్షణ దొరికిందని మేము అతిశయపడకుండా ఇజ్రాయేల్ గురించి తొట్టుపడిన ఇజ్రాయేల్ గురించి ప్రార్థన చేయాలని మీరు మమ్మల్ని హెచ్చరించినారు తండ్రి. అవును నాయన, అదేవిధంగా రక్షణ లేని జనులు లక్షల కొలది ఉన్నారు నాయన అయ్యా మరి వారి గురించి కూడా అన్ని జనుల గురించి కూడా తండ్రి మేము ప్రార్థన చేయవలసిన వారంగా ఉండాలని మీరు మమ్మల్ని మాకు ఉపదేశించినారు రాజా మీకు స్తోత్రం అయ్యా. అవును తండ్రి అయ్యా మరి మాలో ఉండి అయ్యా మరి నాయన ఇక నాయన మరి తప్పుదోవ పడుతున్న వారిని కూడా తండ్రి మీరు హెచ్చరిస్తున్నారు రాజా. సహోదరుని ప్రేమిస్తున్నామనే వారు తండ్రి అయ్యా మరి వారు నాయన ఈ లోకంలో నాయన మరి వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ జీవన పని కానీ జీవనోపాధి అయిన పని కలిగి అయ్యా సహోదరుల అవసరాలతో ఉన్న వారికి ముఖము చాటేసుకున్న వారిని అయ్యా మీరు హెచ్చరించినారు తండ్రి. అయా సహోదరులు ప్రేమించేవారు ఏ విధంగా సహాయం చేయాలో మీరు మాకు ఉపదేశించి ఉన్నారు తండ్రి. అవును ఆయన మరి మేము మమ్మల్ని ప్రేమించే వారిని మాత్రమే కాదు శత్రువులను సహితము ప్రేమించే మనసు కలిగి ఉండాలని మీకు కలిగిన మనసు మేము కలిగి ఉండాలని మీరు మాకు ఉపదేశించిన ఉపదేశాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. చేరువచ్చిన బిడ్డలందరినీ బట్టి పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఎవరు ఏ అవసరంలో ఉన్నారో ఏ అక్కర్లో ఉన్నారో ఏ ఇరుకుల్లో ఉన్నారో ఏ ఇబ్బందుల్లో ఉన్నారో మీకు సమస్తము తెలుసు నాయన అయ్యా. ఇరుకులు ఇబ్బందులు ఉన్న వారిని వాటి నుంచి విడిపించి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి అయ్యా. మరి నాయన పరిస్థితులు అనుకూలంగా ఉండి కూడా రాలేకపోయిన వారిని మందిరానికి రాలేకపోయిన వారిని వారిని క్షమించండి, వారికి మరి ఒక తరుణాన్ని దయచేయండి నాయన. పరిస్థితులు అనుకూలించక రాలేకపోతే ఉంటున్న వారిని యూట్యూబ్లో వీక్షిస్తున్న వారిని దయతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. దూర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలను అయ్యా మరి యూట్యూబ్లో వీక్షిస్తున్న వారి నాయన మా సహోదరులను సహోదరులను మీరు దయతో జ్ఞాపకం చేసుకోండి. దూర పట్టణాల్లో ఉన్న వారిని కూడా దయతో జ్ఞాపకం చేసుకోండి రాజా మీకు స్తోత్రం నాయన. ఏ బిడ్డలైతే అనారోగ్యంగా ఉన్నారో అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ గాయపడిన వస్తున్న వారిని ముట్టండి రాజా అయ్యా. మీరు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థతనిస్తున్నారయ్యా. ఈ లోకంలో వైద్యులు కలగజేసింది మీరే నాయన అయ్యా. పరమ వైద్యుడవైన యాషువా మీరు స్వస్థపరిచేవారని మీరు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థతనిస్తున్నారని మా రోగములన్నీ మీరు వహించినారని మీరు వాక్కును పంపించి స్వస్థపరిచేవారై ఉన్నారు తండ్రి మీకు స్తోత్రం నాయన అయ్యా. భయంకరమైన వ్యాధుల చేత బాధపడుతున్న బిడ్డలను దయతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి రాజా అయ్యా. వారి కన్నీరును తొడవండి తండ్రి, వారి యొక్క తండ్రి మరి నాయన ఆత్మీయుల యొక్క కన్నీరు తొడవండి. మా కన్నీరును మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మీరే స్వస్థపరచండి బలపరచండి రాజా మీకు స్తోత్రం తండ్రి. కన్నీరును తుడిచి ఆనంద వస్త్రముల చేత అలంకరించేవారై ఉన్నారు తండ్రి మీకు స్తోత్రం నాయన. మీరు కృప చూపండి, బలపరచండి, స్వస్థపరచండి, లేవనెత్తండి, ధైర్యపరచండి రాజా. మీ పైన ఆనుకుంటుండగా మీ అంత విశ్వాసం ఉంచి ఉంటుండగా మీరే స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి మీకు స్తోత్రం నాయన అయ్యా. మరి గర్భఫలాల విషయంలో ఆశపడుతున్న బిడ్డలకు గర్భఫలాలు ఇచ్చి మీరిచ్చే స్వాస్థ్యాల చేత బహుమానాల చేత దర్శించి గర్భఫలాలు ఇచ్చి ఆశీర్వదించండి తండ్రి. క్యారింగ్తో బిడ్డలకు సుఖప్రసవాలు దయచేయండి, తల్లిని బిడ్డలు మా మధ్యలో క్షేమంగా నిలబెట్టండి రాజా అయ్యా. మ్యారేజ్ గురించి ఎదురు చూస్తున్న బిడ్డలకు శ్రేష్ఠులైన శ్రేష్ఠురాండ్రైనా జీవిత పాలి భాగస్థులనిచ్చి వారిని వారి పరలోకంలో మీద జరించిన పెళ్లి ఈ భూమి మీద జరిపించి వారిని ఆశీర్వదించండి తండ్రి. భూమి యొక్క దేశం ఉన్న స్థలం మీద ఎక్కున్నట్లుగా మాలోని యవనస్తురాండ్రకు శ్రేష్టమైన ఉద్యోగాలు దయచేయండి ఆయన. ట్రాన్స్ఫర్స్ విషయంలో సహాయం దయచేయండి తండ్రి. పర్మనెంట్ విషయంలో కృప చూపండి రాజా మీకు స్తోత్రం ఆయన. ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానము కలుగజేయండి ఆయన. అసమాధానకర్త అయిన అపవాద క్రియలకు అనంత నాశనం కలుగజేయండి తండ్రి అయ్యా. మీ కృపలో వారిని భద్రపరిచి మీరు సమాధానము దయచేయండి. ప్రతి కుటుంబంలో శాంతిని దయచేయండి, నెమ్మదిని దయచేయండి, సంతోషము దయచేయండి తండ్రి మీకు స్తోత్రం ఆయన అయ్యా. గృహాలు కట్టుకోవడానికి ఆశపడుతున్న వారికి మీరు గృహాలు తండ్రి మరి మరి సరైన ఇచ్చి తండ్రి మీరు ఆశీర్వదించండి ఆయన అయ్యా. ఫ్లాట్లు కొనుక్కోవడానికి ఆశపడుతున్న వారికి ఫ్లాట్లు ఇరుగులు ఇబ్బందులు ఉన్న వారి విషయంలో సహాయం దయచేయండి తండ్రి. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన బిడ్డలకు తండ్రి మీరే సహాయం చేసి అయ్యా మీరు ఆ ఇల్లు కట్టించి మీరు మహిమ పొందుకోండి తండ్రి మీకు స్తోత్రం నాయన అయ్యా. మరి నాయన భార్య రక్షింపబడి భర్తలు రక్షింపబడిన కుటుంబాలను, భర్తలు రక్షింపబడి భార్య బిడ్డలు రక్షింపబడిన కుటుంబాలను మీరే మీ వైపుకు ఆకర్షించుకోండి రాజా మీకు స్తోత్రం నాయన. సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతంలో సుందరములు కనబడతాయని వాగ్దానమును స్వతంత్రించుకున్నటకు ఎందరైతే తండ్రి మరి బయలుదేరుతున్నారో, ఎందరైతే వారి గురించి సహకారులుగా ఉంటున్నారో సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయని మీరు ఇచ్చిన వాగ్దానము చేత పట్టుకొని ప్రార్థన సహకారం చేస్తున్నారు అయ్యా. మరి స్వార్థ సేవలు వారు బయలుదేరి వెళ్తున్నారు, స్వార్థ సేవలు తండ్రి మరి నాయన సపోర్ట్ గా నిలబడుతున్నారు. వారిని, వారి చేతి పనులను, వారి కుటుంబాలను నాయన మీరు ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి నాయన వారి కష్టార్జితంలో నుంచి తీసుకొచ్చిన ఈ అర్పణలను, ఈ కానుకలను, ఈ దశమ భాగమును మందిరంలో ఆహారం ఉండినట్లుగా ఎందరైతే తీసుకొస్తున్నారో వారిని, వారి కుటుంబాలను, వారి వంశాలను మీరు పరలోకపు వాక్యాలను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన ఈ నిప్పు లాంటి సొత్తు జాగ్రత్తగా ఖర్చు పెట్టబడినట్లుగా ఆలోచనకర్తగా ఆలోచనించి నడిపించండి రాజా. మీకు స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి మా దేశం గురించి, మా నాయకుల గురించి, అధికారుల గురించి ప్రార్థన చేస్తున్నాం. మా తెలుగు రెండు రాష్ట్రాల గురించి ప్రార్థన చేస్తున్నాం. మీ నామము ధరించుకునే బిడ్డల గురించి, సేవకుల గురించి, సేవకురాండ్ర గురించి, పరిశుద్ధుల గురించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా ఇజ్రాయెల్ ప్రజల రక్షణ గురించి, యెరూషలేము క్షేమం గురించి ప్రార్థిస్తున్నాము. యెరూషలేమా యెరూషలేమా నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుదరని వాగ్దానమును చేరువచ్చిన అందరి పక్షాన స్థిరపరిచి మీరు మహిమ పొందుకొనుమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకొని మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు ప్రాణము పెట్టి మరల తిరిగిరాని మా రక్షణ విమోచకుడైన మా రారాజైన యెహోషువ మెస్సియా నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. Yashwa namamuna Yahwa mamma shirvadinchi mamuga padugaka Yahwa mamida dhana sannidhi ప్రకాశింపజేసి మాకు కృపనిచ్చి మమ్మును కరుణించుగాక యెహోవా నామమునా యెహోవా నామమునా యెహోవా మమ్మును క్షేమమునిచ్చుగాక యెహోవా మా మీద తన కాంతి నుదయింపజేసి సమాధానము శాంతిని అనుగ్రహించుగాక హల్లెలూయా Hallelujah, 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 Hallelujah. సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన యెహోవా ప్రేమయు, ఆ యెహోవానే సశరీరుగర్ధించిన యెహోషువ మెస్సియా కృపయు, యెహోషువ మెస్సియా నామమున మన మధ్యలో సంచరిస్తున్న పరిశుద్ధాత్మ ఆదరణ, ఇక్కడ చేరి ఉన్న మనకును, సర్వలోకంలో సబ్బార్థనమును ఘనముగా ఆచరిస్తున్న సకల పరిశుద్ధులకును, ఆయన సేవకులకును ఆయన సన్నిధి నుండి శాంతి, సమాధానము, స్వస్థత, మరీ ముఖ్య కరువులు, తెగురించి కాపుదల, భద్రత ఆయన మనకు అనుగ్రహించి ఆయనే మనల్ని బలపరిచి నడిపించును కాక. ఆమేన్. పరమ తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా. పరమ ప్రియుడా మీకు స్తోత్రములు. హల్లెలూయా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహి మీకు స్తోత్రములు. హల్లెలూయా. ఏల్ ఎలోహి ఇజ్రాయేల్ మీకు స్తోత్రములు. హల్లెలూయా. మా కొరకు రారాజుగా రన్న యెహోషువ మెస్సియా మీకు స్తోత్రములు. హల్లెలూయా. మా కొరకు వరుడుగా రన్న యెహోషువ మెస్సియా మీకు స్తోత్రములు. హల్లెలూయా. మా కొరకు యూదా గోత్రం కొదమ సింహము రన్న యెహోషువ మెస్సియా మీకు స్తోత్రములు. హల్లెలూయా. చేరువచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, అదేవిధంగా యూట్యూబ్లో వీక్షిస్తున్న వారికి పేరు పేరున సబ్బాత్ షలోమ్. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, యూట్యూబ్లో వీక్షిస్తున్న వారికి సబ్బాత్ షలోమ్.